నమస్తే వెల్కమ్ సిగ్నేచర్ స్టూడియోస్ నేను మీ ఉపేందర్ ఈరోజు ఇంటర్వ్యూలో భాగంగా చాలా ప్రత్యేకమైన వ్యక్తి మనతో ఉన్నారు పొద్దుటూరి వినయ్ రెడ్డి ఆర్మూరు నియోజకవర్గ నాయకులు అన్నను వెల్కమ్ చేద్దాం అన్న నమస్తే నమస్తే బాగున్నారన్న బాగున్నాను మొత్తానికి బీజేపీకి రాజీనామా చేయాలనే కళ నెరవేరినట్టుంది ఇప్పుడు సంతోషం అనిపిస్తుందా మీ నాకు ఎట్లా సంతోషం ఉంటుంది నేను బీజేపీ ఎమ్మెల్యే కావాలనుకుని బీజేపీలోకి వచ్చిన ఓకే అంతేగాని అర్ధాంతరంగా నేను బీజేపీ నుంచి పోతాను రాలే నేను ఏది ఏమున్నా సరే ఆర్మూర్ గడ్డ మీద కాషాయ జెండా ఎగరేయడానికి వచ్చిన నేను కానీ ఇక్కడ జరిగిన ఈ నాయకుల యొక్క గ్రూప్ రాజకీయాల వల్ల నేను బయటకు రావడం జరిగింది జనరల్గా సస్పెండ్ వేరు రాజీనామా చేయడం వేరు మీరు రాజీనామా చేసిర్రు అని అంటే నియోజకవర్గంలో ఉన్న పరిస్థితులకు మీరు సెట్ కావట్లేరు అని అర్థం అసలు ఏం జరుగుతుంది ఆర్మూర్ నియోజకవర్గంలో ఆర్మూర్ నియోజకవర్గంలో ఐదు సంవత్సరాల క్రితం నేను పార్టీలో జాయిన్ అయినా ఇదే అరవింద్ గారు అక్కడ ఉన్న సీనియర్ నాయకులు అందరూ కూడా నన్ను స్వాగతించి మొదటి టికెట్ ఇవ్ ఇప్పించడం జరిగింది దాని తర్వాత రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్లో సుమారు పంతొమ్మిది వేల ఏడు వందల ఓట్లు రావడం జరిగింది దాని తర్వాత ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయి ఎంపీ ఎలక్షన్లో ఎంపీ అరవింద్ ఆర్మూర్ నియోజకవర్గంలో సుమారు పన్నెండు గంటలు మాత్రమే తిరగడం జరిగింది మిగతాది పన్నెండు గంటలు పొద్దున తొమ్మిది గంటలకు వస్తే తొమ్మిది మూడు మూడు గంటలు ఒక్కొక్క మండల్ రాత్రి తొమ్మిది గంటలకు ప్యాకప్ మిగతా కార్యక్రమం అంతా కూడా మా నాయకులతోని మా కార్యకర్తలతోనే తిరిగి సుమారు ముప్పై రెండు వేల మెజారిటీని ఆర్మూర్ నియోజకవర్గంలో ఇచ్చినాం అంతేకాకుండా అక్కడ పదిహేను ఎంపీటీసీలు ఒక జెడ్పీటీసీ ఒక ఆరు కౌన్సిలర్లు ఓకే సర్పంచ్లు ఉప సర్పంచ్లు గతంలో నేను పార్టీలో జాయిన్ అయినప్పుడు ఒక ఎంపీటీసీ ఉండే ఒక జెడ్పీటీ ఒక కౌన్సిలర్ ఉండే ఒక సర్పంచ్ ఉండే అట్లాంటి దాన్ని సుమారు ఇరవై రెండు ఇరవై మూడు మందిని అందరం కూడా గెలిపించుకోవడం జరిగింది అలా మీరే దగ్గర గెలిపించరా నేనంటే మా నాయకులు ఉన్నారు కార్యకర్తలు ఉన్నారు దాంట్లో నాది ఒక పాత్ర మెజారిటీ మేజర్ పాత్ర నాది ఉంటుంది తిరిగినాం తిరిగి గెలిపించుకున్నాం గెలిపించుకున్నది బాగానే ఉంది తర్వాత ఒక నాలుగైదు నెలలు ఎక్కడ పోయినా కానీ ఇక ఈయన చేయడం వల్లనే నేను గెలిచిన ఈయన చేయడం వల్లనే ఇంత మెజారిటీ వచ్చింది అని ఎంపీ ఎక్కడ పోయినా కానీ చెప్పిండు గుడిలోకి పోతే కూడా పంతులకు చెప్పిండు పంతులు గారు నువ్వు ఎట్లయితే నన్ను గెలిపించినావో నన్ను పంపిస్తా నువ్వు మళ్ళీ పూజ చేసి గెలిపియ్యాలని చెప్పిండు నా బాధ్యత అని చెప్పిండు ఒక నాలుగైదు నెలలు బాగానే ఉన్నాడు తర్వాత బాధ్యతలన్నీ విస్మరించిండు ఆరుమూరు నుంచే ఆయన ఎమ్మెల్యే కావాలని చెప్పి నిర్ణయించుకున్నట్టు నాకు అనిపించింది వినయ్ గారు మీరు ఒక స్థానిక ఎంపీ మీద ఆరోపణలు చేస్తున్నారు జాగ్రత్తగా చేయండి ఉన్నది ఉన్నట్టు చేస్తున్న అందరికీ తెలుసు జిల్లా కాదు రాష్ట్రంలో కూడా ఎక్కువ శాతం నాయకులకు అందరికీ తెలుసు చాలా వరకు నాయకులకు చెప్పిన ఒక్కసారి ఆర్మూర్ మీద దృష్టి పెట్టండి అని చెప్పిన బండి సంజయ్ గారు అధ్యక్షుడు ఉన్నప్పుడు కూడా చాలాసార్లు చెప్పిన అన్న జర స్పెషల్ దృష్టి నిజామాబాద్ మీద పెట్టండి చాలా పరిస్థితులు దారుణంగా ఉన్నాయని చెప్పిన కానీ ఇంతలోపే తను పోవడం జరిగింది ఇక మేము కూడా అనుకున్నాం ఈ పార్టీలో ఉంటే మనం మనుగడ లేదు ప్లస్ నా మీద నిందలు ఎన్ని నిందలు అంటే ఎలక్షన్ ఎంపీ ఎలక్షన్లో ఇచ్చిన రూపాయిని వాడుకున్నాడని అదే రూపాయి పక్క కాన్స్టిట్యున్స్లు ఇచ్చారు ఐదు వేలు మైనస్ వచ్చింది కానీ నా దగ్గర ముప్పై రెండు వేల మెజారిటీ ఇచ్చిన అయినా కానీ నా మీద నిందలు మున్సిపల్ ఎలక్షన్స్ ఉంటాయి దాంట్లో పార్టీ రెండు రూపాయలు ఎంతనో పంపిస్తుంది ఆ పంపించింది నేను టచ్ కూడా చేయలే వాళ్ళే పంచుకున్నారు ఎవరినికేమిచ్చుకున్నారో తెలియదు ప్రతి క్యాండిడేట్కి నేను సపోర్ట్ చేసిన నేను నా డబ్బులు ఖర్చు పెట్టిన సుమారు ఆరు కౌన్సిలర్లు గెలిపించుకున్న ఇరవై మూడు ప్లేస్లలో సెకండ్ పొజిషన్లు ఉన్నా అయినా కానీ నా మీద నిందలు ఈ నిందలకు ప్రధాన కారణం అక్కడ ఉంటాడు రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి అని ఓకే ఆ పల్లె గంగారెడ్డి మాటలు విని అరవింద్ గారు నా మీద రకరకాలుగా నా మీద ఇష్యూస్ చేస్తూ వచ్చింది సరే మీరు చెప్తున్నట్టు ఎంపీగా మీరు దగ్గరుండి ఆయన గెలిపించడం జరిగింది ఆయన గెలిచిండు నాలుగైదు నెలలు బాగానే ఉన్నాడు ఈ ఐదు నెలల సమయంలో బాగున్న వ్యక్తి ఒక్కసారిగా మీకు ఎందుకు ఉన్న పలంగా శత్రువు అంటే ఆయన ఫీలింగ్ ఏముందంటే స్టేట్లో టాప్ టూ టాప్ త్రీలో నేను ఉన్నా ఓకే నాకు పర్సనాలిటీ ఉంది డబ్బు ఉంది వాయిస్ ఉంది రానున్నది బీజేపీ ప్రభుత్వమే అట్లా అనుకుంటా నేనే సీఎం అయిపోతే అయిపోతుంది అనేది ఉద్దేశం అట్లే అనిపించింది నాకైతే లేకపోతే అంత మెజారిటీ ఇచ్చిన పక్కకు పెట్టుకుంటాడా ఎవరన్నా పక్కకు పెడతారా ఓకే ఇప్పుడు సామాన్య కార్యకర్తనే మనం గుండెల్లో పెట్టుకుంటాం అట్లాంటిది ఇంత మెజారిటీ ఇచ్చి పార్టీని ఇన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్తూ ముందుకెళ్తుంటే ఎవరు పక్కకు పెడతారండి మిమ్మల్ని ఎంపీ అరవింద్ గారు పక్కకు పెట్టారా మీరు పక్కకు జరిగిర్రా వందకు వంద శాతం ఆయన్నే పక్కకు పెట్టిండు దానికి ఒక మూడు నాలుగు ఉదాహరణలు చెప్తా మొదటగా ఒకటి వెల్మల్ అనే గ్రామం ఉంది ఓకే దత్తత తీసుకున్నాడు నేను చెప్పిన ఎంపీ గారు ఇది పెద్ద గ్రామం మనం దత్తత తీసుకున్నా కానీ మనకు అక్కడ చేసిన పనులు ఏర్పడవు ఒక చిన్న గ్రామం తీసుకుందాం మంచి గ్రామం తీసుకొని దాన్ని అభివృద్ధి చేస్తే దాన్ని ఒక మోడల్ విలేజ్లా మనం అందరు చూపెట్టవచ్చు అన్న ఆ పక్కకున్న నాయకులు ఎవరైనా చెప్పారో తెలియదు మళ్ళీ అదే వెల్మల్ని దత్తత తీసుకున్నాడు దత్తత తీసుకొని దత్తత తీసుకోవడానికి వస్తున్నా అన్నాడు నేనేం చేసిన డీజే పెట్టి బైక్ ర్యాలీ పెట్టి మంచి ఫ్లెక్సీలు ఇక్సీలు బంటింగ్స్ అన్నీ కట్టించి ఆయన స్వాగతం పలికిన పలుకుతుంటే వస్తుంటేనే ఏంది పిచ్చా డీజే మజే ఇప్పుడు ఏదన్నా ఉంటే ఫోన్లో చెప్తారు ఎందుకు వినే అంటారు తిట్టడం సరే అని చెప్పి ఊర్లోకి పోయినాం ఆ కలర్ఫుల్ బంటింగ్స్ ఇప్పుడు ఆయన స్వాగతించడానికి పైసలు ఖర్చు పెట్టినాం పిల్లలందరినీ పిలుచుకున్నాం వాళ్ళందరు ముందట పిచ్చా ఇదంత ఏంది ఇది ఏమైనా ఇది పార్టీ మీటింగ్ కాకుండా పార్టీ మీటింగ్ అనుకుంటున్నావా అని చెప్పి అందరు ముందట తిట్టేసి నిజమే కదా మరి పార్టీ మీటింగ్ కాదు కదా అక్కడ ఫ్లెక్సీలో లో ఉండడానికి ముందే చెప్పాలా కదా మనకు తెలియదు ఇప్పుడు ఒక ఎంపీ గారు వస్తున్నారు ఇప్పుడు వీళ్ళు చేయరా టీఆర్ఎస్ వాళ్ళు చేయరా టీఆర్ఎస్ది జెండా లేకుండా ఏదైనా మీటింగ్ అయితే కలర్ లేకుండా స్టేజ్ మీద ఏదైనా జరుగుతుందా అంతే చేసినాం దాంట్లో జరిగిన తప్పేముంది సరే తెలియకపోవచ్చు దానికి నెమ్మదిగా అట్లా చేయొద్దు మనం ఇట్లా అని చెప్పాలా దానికన్నా ముందు ఇంకొకటి నరేంద్ర మోదీ గారి పుట్టినరోజు దానికి ఒక బైక్ ర్యాలీ తీయాలి నియోజకవర్గంలో రకరకాల నియోజకవర్గాలు ప్రోగ్రామ్ చేయాలి ఎంపీ గారు నా నియోజకవర్గం బైక్ ర్యాలీ అన్నాడు సరే మనం ఏం చేసినాం ఆయన పిలిచినాం ఒక మూడు వందల ఇరవై మూడు వందల ముప్పై బైకులతో ఒక రెండు రెండున్నర గంటలు మొత్తం ఆర్మూర్ టౌన్ అంతా తిరిగినాం ఓకే ఆయనని నేను బుల్లెట్ మీద ఎక్కించుకొని ఎంత ఇబ్బంది అవుతుంది అంటే ర్యాలీ ఇప్పుడు బైక్ మీద ర్యాలీ వేరుంటుంది బుల్లెట్ మీద ట్రాఫిక్ జామ్ అవుతుంది హెవీ లోడ్ అవుతుంది ఆయనను ఒక రెండు రెండున్నర గంటలు మొత్తం తింపినాం చాలా సక్సెస్గా ప్రోగ్రామ్ కంప్లీట్ అయింది ఇక మేమందరం భోజనం చేసి మంచిగా జరిగింది అని కొంత సంతోషంలో ఉన్నాం ఆయన పోతూ 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 ఒక మెసేజ్ పెట్టిండు దిస్ ఈజ్ వెరీ బ్యాడ్ షో అన్నాడు ఎవరన్నా అంటారా అండి ఉన్న కారు తెలియపండి ఎందుకు అట్లా అన్నాడు అంటారు అర్థం కాలే ఇదేంద్రా ఇప్పుడు ఎవడన్నా ఉంటే ఇంకో వంద ఎక్కువ వస్తే బాగుంటుండే అంటారు ఇంకొక రెండు వందల బండ్లు ఎక్కువ వస్తే బాగుంటుంది అంటారు దిస్ ఈజ్ వెరీ బ్యాడ్ షో అన్నాడు ఇక బయటకు చెప్పుకోరాని సిచువేషన్ ఇవన్నీ ఎప్పుడు ఎవరికి చెప్పుకోవాలి ఇప్పుడు చెప్తున్నా మీ ద్వారా బయటకు చెప్పుకుంటున్నా చెప్పండి ఇట్లాంటి పరిస్థితులు దాని తర్వాత ఇంకొకటి సన్నివేశం జరిగింది నాకు చెప్పకుండానే నా కాన్స్టిటెన్స్లోకి వచ్చేస్తాడు వస్తూ వస్తూ లాస్ట్కి పిఏ ఫోన్ చేస్తాడు రేపు పొద్దున్న ప్రోగ్రామ్ ఉంది రావాలంటాడు ఆనాని అప్పుడప్పుడు ఫ్లెక్సీలు చేయించి ఇప్పుడు ఎంపీ కాన్స్టిట్యున్సీలో ఒక విలేజ్కి వస్తున్నాడంటే ఏం చేయకపోతే బాగుండదు చేసుకొని ఇమీడియట్గా దాని ప్రకారం మనం రెడీ అయిపోయి అక్కడికి వచ్చి ప్రోగ్రాం కంప్ కంప్లీట్ చేసుకోవాలి ఇట్లాంటి సిచ్యుయేషన్ అయినా సరే అన్ని భరించుకుంటూ భరించుకుంటూ వచ్చినాం ఓ టూ ఇయర్స్ బ్యాక్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ టూ మా దగ్గర ఒక రెండు మూడు నియోజకవర్గాల్లో విలేజ్లో ఎంపీ లాడ్స్ ఇచ్చాడు త్రీ ల్యాక్స్ టూ ల్యాక్స్ ఏదో ఇచ్చాడు దాన్ని ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాడు అక్కడ ఎంపీటీసీలు మనం గెలిపించుకున్నాం అందరం కలిసి గెలిపించుకున్నాం ప్రతి దగ్గర కూడా మండలికి ఒక నందిపేట మండలి ఉంటుంది తొమ్మిది టీఆర్ఎస్ ఎంపీటీసీ అయితే బీజేపీ ఎంపీటీసీలు ఏడుగురు గెలిచారు ఓకే ఆరుమూరు మండలి ఉంటుంది ఆరు టీఆర్ఎస్ ఎంపీటీసీలు గెలిస్తే బీజేపీ నుంచి ఐదుగురు గెలిచారు అంత కసిగా కార్యకర్తలమంతా కూడా కష్టపడి అన్ని సీట్లు గెలిపించుకున్నాం అక్కడ ఫండ్ ఇచ్చిండు అది కూడా నాకు తెలియకుండానే ఇచ్చిండు పార్లమెంట్ గెలిచిన రోజులేమో వినయ్ నీకు మంచి మెజారిటీ ఇచ్చినావు కదా ప్రతి ఇయర్ నువ్వు వన్ ఇయర్ వన్ క్రోర్ ఫండ్ ఇస్తా నీకు నువ్వు ఎవరికి ఇస్తావో నువ్వు ప్లాన్ అని చెప్పినోడు నాకు తెలియకుండానే ఫండ్ ఇచ్చేసి ఇక నేను ఎవరి ద్వారానో లిస్ట్ చూసుకొని ఓ ఈ గ్రామంకి ఇచ్చిండు ఈ ఎంపీటీసీకి మూడు లక్షలు ఇచ్చిందని నా ఫోన్ చేయాలా అదే త్రీ ల్యాక్స్ మళ్ళీ నేను నెక్స్ట్ దాన్ని టిప్పిస్తాను అని అన్నీ నాకు తెలిసినట్టు నటించాలి ఇంకా జీవితం అంతా నటనతో సరిపోయింది అట్లా అక్కడ ప్రోగ్రాం పెట్టుకున్నాడు అది కూడా రేపు పొద్దున ప్రోగ్రాం అంటే రాత్రి పిఏ ఫోన్ చేసి చెప్పిండు రేపు పొద్దున ప్రోగ్రాం ఉంది ఎంపీ గారు చెప్పమన్నారు అన్నారు సరే వచ్చేసిన రెడీ అయ్యి పొద్దున వచ్చేసిన వచ్చి ఎంపీ గారి దగ్గరికి పోయినా ఎవరు లేరు అక్కడ అప్పటికే టీఆర్ఎస్ వాళ్ళు అటాక్ చేయాలనేది ఒక ప్రోగ్రామ్ చేశారు ఓకే అయితే ఎక్కడైతే విలేజ్లో ఉన్నారో మన వాళ్ళని పంపించి అక్కడ సిచ్యువేషన్ ఎంతమంది ఉన్నారు ఏంది పరిస్థితులు ఏంది మొత్తం ట్రాక్టర్లు ఏం పెట్టిరు టైర్లు ఏం అని మొత్తం ఎంక్వైరీ చేయించి ఫొటోస్ తెప్పించుకున్నా ఎంపీకి చూపెట్టిన ఈ పరిస్థితి ఉంది ఎంపీ గారు అక్కడ అని చూపెట్టిన అప్పటికి ఎవ్వరు లేరు ఇంట్లో బట్టి చూసి గమ్మునున్నాడు తర్వాత కొంతమంది నాయకులు వచ్చారు ఓకే నాయకులు వచ్చాక వినయన్ బిల్వన్నారు పిలిచింది ఇందాకేదో అన్నాడు అక్కడ పరిస్థితులు ఏముందో అవి చూపెట్టినా అన్న మీరు ఏదైతే భాషలు చెప్తారో అట్లానే సేమ్ ఇందాకేదో ఫోటో చూపెట్టినావు ఏంది అన్నాడు అక్కడ ఏ పరిస్థితి ఉందో అది చూపెట్టినా అన్న నాకేం చూపిస్తున్నావు నాకేం చూపిస్తున్నావు నువ్వు ఎమ్మెల్యే కావాలనుకుంటున్నావు కదా పో మీ వాళ్ళని తీసుకొని పోయి కొట్టుపో అన్నాడు అంటే నేనన్నా రాత్రి చెప్పిర్రు కొద్దిగా ముందు చెప్పింటే ప్లాన్ చేస్తుంటే అన్న ఓకే ఇప్పుడు ఏం చేద్దామని ఆలోచన చేసేవాళ్ళని చూసినా కానీ పోయి కొట్టుకపో అని చెప్పేటోడిని ఇక్కడనే చూసినా అయినా సరే ఓపిక విన్నా సరే మళ్ళీ ఇంకొక నిమిషం అయింది అయినాక నేను చెప్పిన అక్కడ కొంత విలేజ్లో కొద్దిగా మనకి క్యాడర్ తక్కువ ఉంటుంది అని చెప్పిన క్యాడర్ తక్కువ ఉంటుంది అంటావు ఎమ్మెల్యే పోటీ చేస్తా అంటావు ఏం చేస్తావు నువ్వు అన్నాడు మీ మంచి కోసమే అంటున్నాను అనుకోవచ్చు కదా మరి అట్లా మాట్లాడతారా నలుగురు ఉన్నారు ఇంట్లోకి తీసుకుపోయి మాట్లాడు బెడ్రూమ్లోకి తీసుకుపోయి మాట్లాడు నన్ను ఏదైనా అనాలనుకుంటే అంతేగాని అందరి ముందట నన్ను బెదిరించింది ఓకే ఏమైనా ఆయన చేస్తే నేను ఈ పదవి ఈ స్టేజ్కి వచ్చిందా నా సొంతంగా కష్టపడి నా కార్యకర్తల్ని నమ్ముకొని వచ్చిన మా ఆరుమూరు నియోజకవర్గంలో లోకల్ బిడ్డ ఎమ్మెల్యే ఉండాలని మా నియోజకవర్గ ప్రజలు అభీష్టం మేరకు నేను అక్కడికి రావడం జరిగింది అంత కష్టపడి పార్టీని పెంచుకున్న నేను అట్లాంటిది నన్ను తిట్టడం ఏమవసం మళ్ళీ అక్కడ ఉన్న నాయకులు ఎవరు అంటే కొంతమంది నాయకులు అయితే ఎట్లా గడబడైతుందని చెప్పి రాలే ఆయనతో ఉండేవాళ్ళు వాళ్ళకందరు టీఆర్ఎస్తో టచ్లు ఉంటారు టీఆర్ఎస్ ఎవరితో టచ్లు ఉంటారు వాళ్ళు ఎవరు రాలే ఒకసారి మన జనరల్ మన స్టేట్ సెక్రటరీ ఉన్నాడు మీరు టిఆర్ఎస్ తో టీఆర్ఎస్ వాళ్ళతో టచ్ లోకల్ కార్యకర్తలు ఎవరో బర్త్డే విషయో లేకపోతే ఏదన్నా సందర్భం తప్పగా నాయకులు ఎవరితో ఉండే టిఆర్ఎస్ తో ఇప్పటి నుంచో మనం పరిచయాలు ఉన్నాయి మనం అంత ముందు ఎంపీటీసీ ఎలక్షన్ కానీ వాళ్ళకి సరే మీరు చెప్పేది ఏంటంటే అందరి ముందు నన్ను ఎంపీ అవమానకరంగా మాట్లాడతాడు తన భాష విధానం బాగుండదు అంటున్నారు బానే ఉంది ఒక్కసారి వినయ్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత అక్కడ స్థానికంగా అక్కడ ఉన్న జీవన్ రెడ్డి మీద వ్యతిరేక విధానాల గురించి ఎంతవరకు పోరాడింది అంటే ఏం చెప్తారు మీరు మేము రోడ్స్ ఏదైతే గతంలో శాంక్షన్ అయి ఉండి ఆ ఫండ్ని డిఫరెంట్ రోడ్స్కి యూజ్ చేస్తే ఒక రెండు మూడు గ్రామాల గురించి రోడ్ల గురించి ధర్నాలు చేసినాం డబల్ బెడ్రూమ్ ఇల్లుల మీద ధర్నా చేసినాం రైతులకు సంబంధించిన దాని మీద ధర్నా చేసినాం ఆర్టీసీ వాళ్ళు ధర్నా చేస్తే ఒక ఐదారు సార్లు మనం పోయి వాళ్ళకి సంఘీభావం ప్రకటించి వాళ్ళకి భోజనాలకి దానికి దీనికి మనం అందుబాటులో ఉన్నాం అట్లా ఏ సమస్య ఉన్నా పార్టీ ఏది ఆదేశించినా ఎటువంటి ధర్నా కార్యక్రమం అయినా కబ్జాల మీద అయినా సరే సుమారు ఒక సంవత్సరం నుంచి కరెక్ట్గా చెప్పాలంటే ఒక సంవత్సరం నుంచి నేను పాల్గొంటలేను కానీ అంతకుముందు ప్రతి ప్రోగ్రాం చేసిన ఈ సంవత్సరం నుంచి ఎందుకు పాల్గొంటలేను అంటే అక్కడ ఏం జరుగుతుందంటే ఈ మధ్య జాయిన్ అయిన అయిన వాళ్ళని మొదట పిలుస్తారు స్టేజ్ మీదకి నేను ఎప్పటి నుంచో ఉండి ఒక ఇరవై వేల ఓట్లు వచ్చిన మనిషిని చివరిగా పిలుస్తారు వాళ్ళందరినీ పిలిచినాక నేను పిలుస్తారు నన్ను అవమానం చేస్తారు అట్లా ఇక అంతే నన్ను మెల్లగా మెల్లగా కట్ చేయాలనేది పొగబెట్టుకుంటూ వస్తారు ఇక దాని తగ్గట్టు రెండు రోజుల క్రితం నేను కూడా డిసైడ్ అయిపోయినా ఇక వద్దు ఈ పార్టీలో నిజం చెప్పండి మీరు ఈ పార్టీలో ఉండదు దాన్ని రెండు రోజుల కింద డిసైడ్ అయ్యారా రెండు ఏళ్ళ కింద డిసైడ్ అయ్యారు రెండు నెలల నుంచి అనుకుంటున్నా ఒక టూ మంత్స్ నుంచి దీంట్లో ఉండొద్దు అని అనుకుంటున్నా కానీ ట్రై చేసిన బండి సంజయ్ గారు నా మాట్లాడుతూ నేనేమన్నా ఆయన సాయం చేస్తే నేను పైకి రాలే కదా నా స్వతహాగా నేను కష్టపడ్డా అన్నారు అటువంటి మీరు స్వతహాగా కష్టపడి నిలిచిన పార్టీలో మీరు స్వతహాగా పోరాటం చేసి ఎందుకు నిలబడలేకపోయారు దీని నుంచి ఇప్పుడు కంటిన్యూగా ఎంపీ గారు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇప్పుడు నాకు సంబంధించిన నాయకులు ఉండింటారు మండల్ ప్రెసిడెంట్లు కానీ వివిధ బాధ్యతల మీద కానీ ఇప్పుడు ఎవరైనా ఒక బాధ్యత మీద ఉంటే వాళ్ళు కూడా నా దగ్గర రావడం లేదు మండల్ ప్రెసిడెంట్లు ఎవరైనా గట్టిగా నా గురించి పనిచేసే వాళ్ళని తీసేయడం జరిగింది ఒక మండల ప్రెసిడెంట్నేమో మోదీ గారు వచ్చినప్పుడు రిటర్న్లా నా ఆఫీస్లో భోజనం చేసేరని చెప్పి ఆ మండల ప్రెసిడెంట్ తీసేసారు ఉత్తమ మండల ప్రెసిడెంట్ ఆయనకు ముప్పై లక్షల రూపాయలు ఇస్తా అన్నా కానీ వెళ్ళని మండల్ ప్రెసిడెంట్ని భోజనం చేసేరని చెప్పి నా దగ్గర తీసేసారు ఆయన తర్వాత మొన్నటికి మొన్న పదమూడు మండల ప్రెసిడెంట్ జిల్లా వ్యాప్తంగా పదమూడు మండల ప్రెసిడెంట్ తీసేశారు దాంట్లో నాలుగు మండల ప్రెసిడెంట్ నా దగ్గర రెండు కొత్త మండల ప్రెసిడెంట్లని పాత మండల్ ప్రెసిడెంట్ ఇద్దరిని రీప్లేస్ చేశారు దాంట్లో ఒక మండల్ ప్రెసిడెంట్ ఆయన చెప్తే ఐదు ఓట్లు కూడా పడాయి ఆ మండల్ ప్రెసిడెంట్ ఎంపీటీసీ ఎలక్షన్ అప్పుడు మన క్యాండిడేట్లకు ఫోన్ చేసుకుంటూ ఆయన టీఆర్ఎస్ కండు ఎమ్మెల్యే దగ్గర కప్పుకొని మన క్యాండిడేట్లకు ఫోన్ చేసి అరే పిచ్చోళ్ళారా ఈ టైంలో డబ్బులు సంపాదించుకోవాలా మీరు రండి జీవన్ రెడ్డికి పరిచయం చేస్తా మీకు డబ్బులు ఇప్పిస్తా అని చెప్పిన వ్యక్తికి మనోళ్ళు మండల్ ప్రెసిడెంట్ ఇచ్చారు ఇంకో మండల్ ప్రెసిడెంట్ ఉంటాడు అక్కడ ఎంపీటీసీ ఎలక్షన్ అప్పుడు టీఆర్ఎస్కి పనిచేసి మన క్యాండిడేట్ని ఓడగొట్టిండు అట్లాంటి వ్యక్తికి మనం మండల్ ప్రెసిడెంట్ ఇచ్చినాం ఇప్పుడు అక్కడ ఏ రకంగా పని చేయగలుగుతాం చేయలేము ఏ రకంగా ఉందంటే మనం నడుస్తున్నాం రోజు ఒక ఏలో కాలో కట్ చేసుకుంటూ వస్తారు వెనకాల నుంచి ఆ పరిస్థితుల నుంచిగా నేను అనుకున్నా మనం ఉన్నా గెలవలేని పరిస్థితి ఈ నాయకులందరూ మా మళ్ళీ ఇంకొకటి విషయం ఏంటంటే మా దగ్గర ఉన్న నాయకులు ఆల్మోస్ట్ అందరు కూడా ఎమ్మెల్యేతో టచ్లు ఉంటారు అందరు టచ్లు ఉంటారు ఎవరు ఫోన్ చేసినా ఇక్కడ ఉన్న మిగతా నాయకులు ఆల్మోస్ట్ అందరు కూడా ఎంతో టచ్లు ఉంటారు ఎవరు ఫోన్ చేసినా ఏం జరుగుతుందో ప్రతిదీ పూస కూర్చుని అని చెప్తారు మొత్తానికైతే మీరు ఆర్మూర్లో బీజేపీకి రాజీనామా చేయడం జరిగింది అవును నెక్స్ట్ ఏంటి వినయ్ రెడ్డి గారి కార్యాచరణ అంటే ఇంకొక టూ త్రీ డేస్ తర్వాత నా నియోజకవర్గ ప్రజలతో మాట్లాడి నాయకులతో చర్చించి దాని తర్వాత తప్పకుండా నిర్ణయం ఏదో కెమెరాల ముందు మాట్లాడాలని మాట్లాడకండి వాస్తవంగా మీరు కాంగ్రెస్ లో వెళ్దామనే మాటని రెండు మూడు నెలల కిందటే డిసైడ్ అయిన మాట వాస్తవమే కాదు కాదు రెండు మూడు నెలల క్రితం కాదు నేను మళ్ళీ అడుగుతున్నా మీరు కాంగ్రెస్లో వెళ్ళాలనేది డిసైడ్ అయ్యే ఇదంతా చేస్తున్నారు అనేది వాస్తవం కాదు నేను మళ్ళీ అడుగు కాదు కానే కాదు నేను ఒక నెల నెల పదిహేను రోజుల నుంచి నన్ను కాల్ చేసి మాట్లాడుతున్నారు ఈవెన్ ఈ రోజు కూడా కాల్ చేస్తున్నారనే ఫోన్ బంద్ పెట్టిన ఒక రెండు మూడు రోజులల్లో నేను నా కాన్స్టిట్యున్సీ పోయి మొన్న కూడా పోయినా ఒక టెన్ డేస్ బ్యాక్ పోయినా అందరు ఒపీనియన్ తీసుకున్నా చెప్పిన వాళ్ళకి ఇప్పుడు మనకి మండల్ ప్రెసిడెంట్ లేరు సపోజ్ ఒక బూత్ అధ్యక్షుడు ఉన్నాడు బూత్ అధ్యక్షుడు అంటాడు ఆ బూత్కి బాస్ ఆ బూత్ అధ్యక్షుడు వినయ్ మనిషి అంటే ఆయన తీసేస్తారు ఎందుకు తీసేస్తుండ్రు వినయ్కి సంబంధించింది ఆయన పోస్టర్ ఆయన స్టేటస్లో కానీ డీపీలో కానీ ఫేస్బుక్లో కానీ పెడితే తీసేస్తున్నారు గతంలో ఇట్లాంటివి జీవన్ రెడ్డి చేసేవాడు జీవన్ రెడ్డి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో గతంలో మన కార్యకర్తలను బెదిరించేవాళ్ళు ఈరోజు ఆయన పక్కకు పోయిండు మన పార్టీ వాళ్ళే బెదిరిస్తుండ్రు ఇప్పుడు ఎదుట మనం ఫైటింగ్ చేస్తుంది మన పార్టీలో మనం ఉండి వీళ్ళతో నేను ఏం ఫైట్ చేయాలి అని నేను ఒపీనియన్ తీసుకున్నా ఏంది పరిస్థితులు ఏంది ఏం జరుగుతుంది ప్రజలు ప్రజలేమనుకుంటుర్రు ఈ రోజుకు కూడా మీకు చెప్తున్న రెండు రోజుల క్రితం కూడా నాకున్న సర్వే రిపోర్టు ఆరుమూరులో వినయ్ రెడ్డి బీజేపీ నుంచి పోటీ చేస్తే గెలుస్తుంది అని ఉంది అయినా సరే ఈ సంసారం వీళ్ళతో నేను చేయలేదు అని చెప్పి నిర్ణయించుకొని బయటకు వచ్చిన అంత ఈజీ స్టెప్ కాదు ఒక రాజీనామా చేయడం అనేది నేను ఏడు సంవత్సరాల నుంచి అప్రూపంగా తయారు చేసుకుంటూ వచ్చిన ఇప్పుడు నాది నేనే కట్ చేసుకునే పరిస్థితి ఉంది అంత ఈజీగా కాంగ్రెస్ అక్కడ ఏం లేదు మీరు ముప్పై ఆరు సీట్లు కౌన్సిలర్లు పోటీ చేస్తే ఒకటే ఒక సీట్ కాంగ్రెస్ గెలిచింది ఎంపీటీసీలో హార్డ్లీ రే మూడో ఏమో గెలిచిరు ఇంకా వాళ్ళకన్నా మనం పదిహేను గెలిచినాం అట్లాంటి పదిహేను గెలిచిన పార్టీల నుంచి మూడు గెలిచిన పార్టీలకు ఎవడు ఓడు కానీ ఇక్కడ నాకున్న వ్యవస్థ సరిగ్గా లేదు నన్ను రకరకాలుగా ఇబ్బంది పెడుతున్నారు ఇదంతా కూడా పార్టీకి చెప్పిన నేను కిషన్ రెడ్డి గారికి చెప్పిన ఈటల రాజేందర్ గారు చెప్పిన సంజయ్ గారికి చెప్పిన రఘునందన్ రావు గారు చెప్పిన అందరికి చెప్పిన అందరూ కూడా నాకు తెలిసి అరవింద్కి వ్యతిరేకంగా అయితే పోయే పరిస్థితి అయితే కనబడతలే ఎందుకట్లా ఇక అది నాకు తెలియదు ఇప్పుడు ఎట్లయితే టీఆర్ఎస్లో ఎమ్మెల్యే ఆ నియోజకవర్గం బాస్ అన్నట్టు ఎంపీ ఆ నియోజకవర్గం బాసేమో అట్లనే ఉంది మా ప్రాంతంలోనైతే ఆయన ఏది చెప్తే అదే పార్టీ ఒక ప్రోగ్రాం ఇస్తే మా దగ్గర ఎంపీ ఇంకో ప్రోగ్రాం కూడా ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి కనుక నేను కూడా అంత ఓపిక లేదు ఎందుకంటే రానున్న రోజుల్లో మనం గెలవాలంటే బీజేపీ నుంచి గెలిచే పరిస్థితి ఏదైతే అనుభవించిన అనుభవాలన్నీ కూడా ఎంపీ మీద విమర్శిస్తూ ఉన్నారు బాగానే ఉంది కానీ ఆరుమూరు నియోజకవర్గంలో తను ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత మండల అధ్యక్షులను పట్టించుకోవడం లేదు మండల కార్యక్రమాలు ఏదైతే ఉంటో వాటికి హాజరు గారు వినయ్ రెడ్డి గారు కేవలం ఒక శివాజీ మహారాజ్ విగ్రహాలకు మాత్రమే పరిమితం అయిపోయిండు అని అంటా ఉంటారు ఎంతవరకు వస్తుంది ఇప్పుడు నేను ఇందాక చెప్పిన ఒక సంవత్సరం బిఫోర్ వరకు అన్ని ప్రోగ్రామ్స్లో ఉన్నా నేను ఓడిపోయిన నెలకు పోలే ఓడిపోయిన రెండవ రోజు మూడవ రోజు నేను నియోజకవర్గం పోయినా అక్కడ స్థానికంగా సాక్షి రిపోర్టర్ పోసెట్టి అనే అతని మీద దాడి జరిగితే అప్పుడు తీసుకోలేదు నేనే ఉన్నా పూర్తి కార్యాచరణ నేను తీసుకున్నా పోసెట్టి హాస్పిటల్ పోయినా మొత్తం కలిపి రోడ్డు దిగ్బంధం చేసినాం మాక్లూరు ప్రాంతంలో దిగ్బంధం చేసి పెద్ద మొత్తంలో ధర్నా కార్యక్రమం నిర్వహించినాం తర్వాత నాకు తెలుసు పోషెట్టి అనే వ్యక్తికి నేను ఆయన కారులోనే ఉన్నా ఎంపీ గారు జరిగినప్పుడు అందరు వారిపోయారు కానీ నేను ఆయన కారులోనే ఉన్నా ఎందుకు ఉన్నా అంటే మళ్ళీ ఇట్లనే ఏదో ఒకటి నీలాగా చాలామంది అడుగుతారని చెప్పి నేను అదే కార్లో ఉన్నా నా కారులో ఉండాలి లెక్కకి నా కా ఎప్పుడు కూడా నా కార్లోనే కూర్చుంటా ఆయన కారులో కూర్చొని కూర్చుంటే ఎందుకంటే ఆయన ఏదో ఒకటి అంటాడు కంపల్సరీ కూర్చున్నా అంటే ఏదో ఒకటి అంటాడు ఏదో ఒకటి అంటే కంపల్సరీ ఏదో ఒకటి ఎక్కడికి వెళ్ళి మనం డిస్కరేజ్ చేయాలి టార్గెట్ ఏంటంటే డిస్కరేజ్ చేయాలి సేమ్ ఆ డే కూడా అన్నాడు నేను ఏదో వేరే ఫోన్ మాట్లాడుతుంటే వే ఫోన్ పెట్టే ఫోన్ పెట్టే అంటాడు నేను ఏం మాట్లాడతా వేరే ఫోన్ ఏ రకంగా మాట్లాడతా ఎక్కడ పోతున్నామో వెనకాల మన పిల్లలకైతే చెప్పాలి కదా స్టేషన్ పోతున్నామా ఇంకో పార్లమెంట్ సెగ్మెంట్లో ఎంపీగా గెలిచినటువంటి వ్యక్తికి ఎమ్మెల్యేగా ఓడిపోయిన వినయ్ రెడ్డితో ఏంటి పోటీ అంటున్నాను అది ఆయనకే తెలియాలి మీరు చాలాసార్లు కలిసిరు కదా అడగాల్సింది నాతో శత్రుత్వం ఎందుకు అని అడగాల్సింది నేను ఇచ్చింది ముప్పై రెండు వేల మెజారిటీ సరే దాంట్లో నేను కావచ్చు కార్యకర్తలు కావచ్చు ఎంతో మంది కృషి ఉంది మరి అదే మిగతా నియోజకవర్గాల్లో లేదు అదే కాకుండా ఎంపీటీసీలు తీసుకోండి ఏదైనా సరే ఐ నిజామాబాద్లో మీటింగ్ జరిగిన అక్కడ నాలుగు వందల మంది ఉంటే రెండు వందల మంది ఆరుమూరు నుంచి ఉంటారు సంగారెడ్డికి పాదయాత్ర బండి సంజయ్ గారి పాదయాత్రకు పోయినా మూడు వందల మంది పోతే నూట యాభై మంది మా ప్రాంతం వాళ్ళు ఉంటారు మా నియోజకవర్గం ఉంటుంది సగం ఆరుమూరు నుంచి ఉంటారు అంతదాకా తీసుకుపోయినాక కూడా మళ్ళీ ఇక్కడ నాయకులు ఉంటారు మా జ స్టేట్ సెక్రటరీ ఉంటాడు పల్లె గంగారెడ్డి అని ఏ మొత్తం మీదే లీస్ట్ మీదే అంటాడు సగం మేము ఉంటాం అక్కడ డిస్కరేజ్ చేస్తారు చేసి మెల్లమెల్లగా నన్ను పొగబెట్టి బయటకు పంపించేయాలని ప్రయత్నం ఓపెన్గా చెప్పండి జీవన్ రెడ్డి గారు చెప్తేనే మీరు బీజేపీలో రెండు వేల పద్దెనిమిది నవంబర్లో జాయిన్ అయ్యారు వాస్తవం కాదు నేను చివరిగా ఆయనతో మాట్లాడింది రెండు వేల పదహారులో దాని తర్వాత నేను ఇప్పుడు మాట్లాడలే మాట్లాడకుండా నాకు తెలిసి నా లైఫ్లో ఈ భూమి మీద నాకు ఎవడన్నా శత్రువు ఉన్నాడంటే జీవన్ రెడ్డి మాత్రమే నా జీవితాంతో ఆడుకున్నాడు నేను నా సగం ఆస్తిని వాడి గెలుపు కోసం పెట్టిన నేను వాడికి నేను కోటి పది లక్షలు పెట్టి ఒక సభ విజ్ఞత ఎంతవరకు అనుకోవచ్చు ఇప్పుడు వాడు చేసిన బాధతో చెప్తున్నాను నేను అది నా కాళ్ళు మొక్కిండు ఎన్నోసార్లు నా కాళ్ళు ఎన్నోసార్లు మొక్కిండు ఆరుమూర్లు ఒక సభ పెట్టినా కోటి పది లక్షలు ఖర్చు పెట్టినా అప్పటికి తెలంగాణ వస్తుందా తెలియదు కేసీఆర్ ఉంటాడా తెలియదు ఏమవుతుందో తెలియదు కానీ తెలంగాణ మీద అభిమానం ఉండే అభిమానంతో సభ పెట్టిన ఆ సభ కాగానే పది పన్నెండు రోజులకి జీవన్ రెడ్డి ఇంటికి వచ్చి కేసీఆర్ టికెట్ అనౌన్స్ చేపించి పంపించిన నేను ఫస్ట్ టికెట్ తెలంగాణ స్టేట్లో అయినదే దగ్గరుండి చూసుకున్నట్టయితే కేసీఆర్ గారితో మీకు మంచి సన్నిహిత సంబంధాలు ఉండేవి కదా గతంలో ఎందుకు ఆ పార్టీలో ఉండలేకపోయారు మీరు నమస్తే తెలంగాణ పేపర్ తెలుసు కదా టోటల్ పేపర్ నేనే కన్స్ట్రక్షన్ చేసిన మెజారిటీ పేపర్ సుమారు నలభై నలభై ఐదు లక్షలు రెండు వేల పదకొండు పన్నెండులో నాకు రావాల్సింది ఉండే అయినా సరే తెలంగాణ పేపర్ కదా కానీ అని వదిలేసినాం దాని తర్వాత కేసీఆర్ గారు ఫామ్ హౌస్ నేనే కట్టించిన ఏ నాయకుడు జాయిన్ అవుతున్నా ఫోన్ వస్తుంది వినయ్ రేపు ఒక మూడు వేల మంది జాయిన్ అవుతారు చూసుకో అంతే పెట్టేస్తే చూసుకుంటాం అట్లా ఖర్చు పెట్టిన అభిమానం ఉండే సరే నా అభిమానం కాదని చెప్పి జీవన్ రెడ్డికి ఇమీడియట్గా ఫస్ట్ టికెట్ అనౌన్స్ చేసిండు దానికి నేను సంతోషమే నాకేముండే మనోడు ఒకడు ఎమ్మెల్యే అయితే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అనుకున్నా ఆ స్వార్థం ఉండే ఆయన ఎమ్మెల్యే చేసినాక ఒక సంవత్సరం బాగానే ఉన్నాడు తర్వాత చూస్తే అన్నీ కూడా తప్పులు చేసుకుంటూ వస్తున్నాడు రెండు మూడు సార్లు విభేదించిన ఆయనకు ఆశ అత్యాశ అయిపోయింది బంజారాయిస్లో ఇల్లు కొనుక్కోవాలా ఇంకా కార్లు కొనాలా యాభై లక్షల వాచ్ కొనాలా ముప్పై లక్షల ఫోన్ కొనాలా ఇవే తప్ప ఎక్కడ కూడా ప్రజలనికి ఏం చేద్దాము మనకు హామీ ఇచ్చిన మనం ఏం చేయాలనే దాని మీద లేకుండే ఇక్కడ చూసుకున్నట్లయితే స్థానికంగా ఎమ్మెల్యే అయిన తర్వాత ఎమ్మెల్యే మంచోడు కాదు ఎంపీ ఎంపీ అయిన తర్వాత ఎంపీ మంచోడు కాదు ఇట్లా ఇదే కదా మీరు చెప్పుకొచ్చేది ఇంతేనా అంటే వాళ్ళు ఏదైతే ఇప్పుడు ఎంపీ ఉన్నాడు పసుపు బోర్డు ఇస్తా అని చెప్పిండు ఇయ్యాలి ఎందుకు ఇయ్యుద్దు లక్ష డబల్ బెడ్రూమ్ ఇస్తాను పసుపు బోర్డు రాలేదా రాలేదు మళ్ళీ నిజామాబాద్ పసుపు ఐస్ బోర్డు తీసుకొచ్చిండు పసుపు బోర్డుతో ఏముంటేనో ఎంత ప్లేస్ అయినో రైతులు రైతులను అడుగుతే తెలుసు దానికంటే రెట్టింపులు అంటారు కదా ఏం జరిగింది దాంతోనే ఏం జరిగింది రైతులకి రెట్టింపు కావాలి అప్పుడు చెప్పింది ఏంటంటే ఇక్కడ క్లస్టర్స్ వస్తాయి గోడౌన్స్ వస్తాయి ఎట్లయితే టాటా టీ టాటా ఇంకోటి రెడ్ రెడ్ లేబుల్ టీ ఎట్లా ఉంటుందో అట్లా పసుపును కొనడానికి డిఫరెంట్ కంపెనీస్ వస్తాయి ఇక్కడ ఇన్వాల్వ్ అవుతారు డైరెక్ట్ రైతులే పోయి రైతుల దగ్గరకే పోయి వాళ్ళకి డబ్బులు ఇస్తారు ముందే కొనేస్తారు ఈ టైప్ హామీలు చెప్పడం జరిగింది అదేం జరుగుతలేదు మొన్న నాలుగు వేలన్నరకు పడిపోయింది నాలుగు వేలన్నర ఫస్ట్ ఇక ఏదైతే పీక్ స్టేజ్ ఉంటుందో నాలుగు వేలన్నర ఐదు వేలు అది కాదు కదా ప్రజలు కోరుకుంది నువ్వు ఇచ్చిన హామీ ఐదు రోజులలో పసుపు పోడం నువ్వు ఏది లేదు లక్ష లక్ష డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అన్నారు మీటింగ్లో చెప్పింది లక్ష డబల్ అని ఏది అని అడిగితే బాధ అయిపోయింది అట్లే మేమేమనుకున్నాం నియోజకవర్గంకో పదిహేను వేల డబల్ బెడ్రూమ్లన్నా కట్టిస్తారు కదా అనుకున్నాం ఎమ్మెల్యేనేమో ఒక సింగిల్ డబుల్ బెడ్రూమ్ కట్టియాలి సరే మరి ఈయనన్నా కట్టిస్తాడేమో అనుకున్నాం ఈయన లేదు ఆయన లేదు ఎవరిని అనాలా ఓకే ప్రజలను అనాల మనం ఓటు వేసుకొని గెలిపించుకున్న ప్రజలను అనాల కాదు కదా మనం ఏం చెప్పినాం సరే పది హామీలు చెప్పింటాం దానిలో ఒక ఐదారు హామీలు అన్నా తీర్చే చెప్తున్నట్టు ఎంపీగా గెలిచిన ఐదు రోజులకే పసుపు తీసుకొస్తాను మీ ఎంపీ గారు అనడం జరిగింది నిన్న దాకా మొన్నటిదాకా మీరు ఎంపీ గారితో కలిసి ఉన్నారు కదా ఎందుకు ఇది ఎప్పుడు ఆయనతో బహిరంగంగా కలిసి ఉన్నా నిన్న మున్నట్లేదు ఓన్లీ ఐదారు నెలలే కలిసి ఉన్నా ఐదారు నెలల్లో ఏం జరగలేదు ఐదారు నెలలు ఏం జరగలే ఈ అది ట అది అంబాసిడర్ పసు బోర్డు ఇది కాంటేసా కారో ఇది అన్నాడు బెంజ్ అన్నాడు నేను అనుకున్నా నిజంగానే బెంజ్ ఏమో దాని మెల్లగా వన్ ఇయర్కో టూ ఇయర్కో గోడౌన్స్ అవుతాయి కంపెనీస్ వస్తాయి అనుకున్నా గోడౌన్ లేదు కంపెనీ లేదు రైతులంతా బాధలాలు ఉన్నారు అంత ముందు ఎంత అవుతుందో ఇప్పుడు సగం కూడా లేదు ఇంకా ఇంకా తగ్గిచ్చు ఆ పరిస్థితి ఉంది మీరు చెప్తేనేమో నిజామాబాద్ సెగ్మెంట్లో ఎక్కడ అభివృద్ధి జరగలేదు అన్నట్టు మాట్లాడుతున్నారు కానీ వాళ్ళు అభివృద్ధి చేసినామని చెప్పి వీడియోలతో సహా బయటపడుతున్నారు కదా స్థానిక ఎంపీ ఏం ఏమున్నాయి అభివృద్ధి ఒకటి చెప్పు మన ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన ఉంది అవి ఎక్కడైనా సరే ఐదారు కిలోమీటర్లు ఉంటే నువ్వు ఏ నియోజకవర్గంలో పెట్టినా రోడ్స్ వస్తాయి నా నియోజకవర్గంలో ఒక మూడేమో మూడో నాలుగో రోడ్లు వచ్చినాయి నెక్స్ట్ రెండు మూడు ఫ్లైఓవర్స్ ఉండే రైల్వే ఓవర్ బ్రిడ్జ్ అవి గతంలోనే శాంక్షన్ అయినాయి దాని ఫండ్ ఉంది అంత ఉంది కొంత ఫాలోఅప్ చేసి వర్క్ స్పీడ్ అవుతుంది అంతే ఇంకేమొచ్చింది ఏం రాలేదు అంటే ఆర్మూర్ నియోజకవర్గంలో రాకేష్ రెడ్డి గారిని దింపడం వల్ల మీకు జరిగిన అన్యాయం ఏంటి నాకేం అన్యాయం లేదు ఆయన వస్తున్నాడని తెలిసి ఆయన పుట్టినరోజు విజ్ చేసిన ఆయన బర్త్డేకి నేనే మెసేజ్ పెట్టిన పుట్టినరోజు శుభాకాంక్షలు అన్నా అని నాకు ఈరోజు పరిచయం కాదు ఆయన నాకు పది పదకొండు సంవత్సరాల నుంచి పరిచయం మళ్ళీ నేనే ఒక మీటింగ్లో ఆయన అందరితో ఫోటోలు దిగుతున్నాడు ఆయన పార్టీ జాయిన్ అయినాక ఒక మీటింగ్ పోతే ఆయన కూడా మీటింగ్కి వచ్చిండు ఆయన వేరే వాళ్ళందరి పిల్లలతో ఫోటోలు దిగుతున్నాడు నేనే ఆయన దగ్గర పోయిన ఆయన నా దగ్గర రాలే లెక్కకు ఆయన నా దగ్గర రావాలా నేను సీనియర్ నాయకుడిని కనుక అక్కడ పోటీ చేసిన నాయకుని కనుక నా దగ్గర రావాలా ఆయన నా ఫ్లెక్సీలో ఫోటో పెట్టలే ఆయన ర్యాలీలకు రమ్మని చెప్పలే కానీ ఎవరన్నా మా కార్యకర్తలు కలిస్తే మాత్రం నేను వినాయక్ ఫోన్ చేస్తున్నా లిఫ్ట్ చేస్తలేడు ఆయన రమ్మను తిరగమను సర్వేలల్లో ఆయనదే ఉంది నేను ఎంపీకి పోతా ఆయనే ఎమ్మెల్యే అని చెప్పి మా కార్యకర్తలకు చెప్తాడట ఫోన్ చేస్తున్నా అని చెప్తాడట నేనన్నా ఫోన్ చేసాడు అంత సినిమా లేదు ఖాళీ ఇట్లా డైల్ చేద్దామని కూడా మనసులో ఎప్పుడు అనుకుని ఉండాడు అనుకుంటే మళ్ళీ ఎంపీ కట్ చేసేస్తాడని చెప్పినా నిజం అదే జరుగుతుంది మా దగ్గర ఉన్న నాయకులు అంటే ఆర్మూరు నియోజకవర్గంలో రెండు వర్గాలుగా పాలన నడుస్తుంది అంటారు అంతేనా రెండు మూడు మూడు అయిపోయింది మూడు అయిపోయినాయి ఎట్లా ఇంకా అంత ముందు ఎవరో పిలుచుకుని ఉంటాడు కదా వాళ్ళు ఒక వర్గం అయిపోయారు ఇప్పటికే వాళ్ళు ఆయన ఆయన దానికి పోతలే ఆర్మూరు నియోజకవర్గంలో లేని కాంగ్రెస్ ని మీరు ఎట్లా అక్కడ అంటే ఎట్లా అక్కడ హైప్ చేద్దాం అనుకుంటున్నారు ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే మనం ఏ పని చేసినా సరే మనం పని చేసి ఇంటికి పోయినాక తృప్తిగా ఉండాల ఇక్కడ అది లేదు ఇప్పుడు ఇంకో పరిస్థితి ఏంటంటే ఆర్మూలో ఒక నాయకుడు జాయిన్ కావాలనుకుంటాడు ఎవరి దగ్గర పోయి జాయిన్ కావాలి రాడు వస్తే అక్కడ నుంచి ఇబ్బందులు ఆయనకి ఆయన జాయిన్ అవ్వడానికి రాడా జాయిన్ అవుతామన్నా మీరు తీసుకోరా నేను ఎందుకు తీసుకోను నేను రెడీగా ఉంటా కానీ వచ్చినా ఆయనకి ఏదో ఒక రకంగా ఇబ్బంది పెడుతూనే ఉంటారు ఇక లాస్ట్కి ఏమనుకుంటాడు ఆయన ఇంట్లో పోయే బాధలు న్యూట్రల్ గా ఉన్నది బెస్ట్ రా బాబు అని చెప్పి వాళ్ళు ఇదంతా కాదు మీరు ఎమ్మెల్యే ఓడిపోయిన తర్వాత అసలు నియోజకవర్గాల్లో ఎంతవరకు అందుబాటులో ఉన్నారు కార్యకర్తలు అనగలం రెండు నిమిషాలు చెప్పండి చూద్దాం జిల్లాలోనే ఇందూరు జిల్లాలోనే అత్యధికంగా ఉండి పనిచేసిన ఏ సమస్య ఉన్న హైదరాబాద్లో ఉన్నా సరే ఒక హాస్పిటల్ అనుకో్రీ ఒక ఉద్యోగ రీత్యా అనుకో్రీ ఇంకా ఏదన్నా సంఘం సంబంధించిన ఏదన్నా డబ్బు విషయం కానీ ఏదైనా బియ్యమో మంచి వచ్చేయడం ఏదైనా సరే ఏదైనా సరే కంపల్సరీ ఒక ఇల్లు కాలిందన్న నేను పోతా కూలిందన్న నేను పోతా నన్ను ఎవ్వరు కూడా వినాయన రాలేదు అని ఎప్పుడు చెప్పారు ఈ మధ్య కాలంలో ఈ నెల పదిహేను రోజుల నుంచి మాత్రం కొంత ఇంట్రెస్ట్ రావట్లేదు ఏం చేయాలని అర్థం కాకుండా పోయినా అక్కడ తృప్తి ఉండలేదు మండల ప్రెసిడెంట్లు ఎవరు నా దాంట్లో లేరు అక్కడ కన్వీనర్ ఉంటాడు ఆరుమూర్లో కన్వీనర్ అని మీరు ఇంటర్వ్యూ చేశారు పాలేపు అని ఇంట్లో ఇంటర్వ్యూ చేశారు ఆయన నా ద్వారా పార్టీలోకి వచ్చిండ్రు ఆయన గెలుపుకు నేను నేను తిరిగిన ఆయన ఏదైనా కార్యక్రమం చేసిన ఫ్యామిలీతో పోయి ఉన్నా కానీ ఈరోజు నా మీదనే ఆయన నిందలేసే పరిస్థితులు ఉన్నాడు ఎందుకంటే అట్లా వేస్తేనే ఆయన కన్వీనర్ అవుతాడు ఎవరైతే నన్ను విభేదిస్తారో వాళ్ళకి బాధ్యతలు వస్తాయి ఇక నేను అక్కడ పోయి ఈజీగా పనిచేసే పరిస్థితి లేదు సరే కార్యకర్తలు ఏ ఊరికి పోయినా ఏ ఊరికి పోయినా మీరు స్థానికంగా బీఆర్మూర్లో బీజేపీ పార్టీలోనే ఉంటూ ఆ పార్టీని మొత్తం డైల్యూట్ చేసే ప్రయత్నం చేస్తారనే వాదన ఉంది నిజంగా ఇప్పుడు మెజారిటీ కార్యకర్తలు కానీ మెజారిటీ పార్టీ కానీ నాతోనే ఉందండి లేపిందే నేను నేను డైల్యూట్ చేయడం అనేది ఎప్పుడు జరగదు ఏదున్నా లేపుకుంటానే పార్టీ కార్యక్రమాలు చేస్తూనే ఉంటాం వాళ్ళు చేయకున్నా మేము చేస్తూ కార్యకర్తలు అంతా మేమైపోయి ఉన్నారా మెజారిటీ ఎందుకంటే నాతో పాటు వచ్చిన వాళ్ళే గతంలో ఏముండే మూడు నాలుగు వేల ఓట్లు వస్తుండే రెండు వేల పద్నాలుగులో ఆరు వేల ఎనిమిది వందల ఓట్లు టీడీపీ బీజేపీ పొత్తులో వచ్చిన ఓట్లు అట్లాంటిది నేను రెండు వేల పద్దెనిమిదిలో ఇరవై వేల ఓట్లు తీసుకొచ్చుకున్నా టీడీపీ పొత్తుతోనే ఆరు వేల ఎనిమిది వందలు వచ్చినప్పుడు నేను ఇండివిజువల్గా ఇరవై వేలు వచ్చినాయి అంటే నా యొక్క నాది కానీ మా కార్యకర్తల శ్రమ అనేది ఒక పదిహేను వేల ఓట్లు ఉంటుంది కదా కార్యకర్తలు నాతో పాటు నా యువసేన ఉండే యువసేనలో ఒక ఆరు వేల పైచీలకు యువకులు ఉండే నేను బీజేపీలకు జాయిన్ అవుతుంటే ఎంతోమంది జాయిన్ అయ్యారు కొంతమంది కొన్ని కమ్యూనిటీస్ మైనార్టీ కానీ వాళ్ళు వీళ్ళు వెనకకి వెళ్ళిపోయినంతేగాని చాలా వరకు నాతో పాటు వచ్చిన వ్యవస్థనే ఈరోజు బీజేపీ పార్టీ అక్కడ మీరు చెప్తున్నట్టు ఒకవేళ ఆర్మూర్లో మీరు జాయిన్ అయితే అందరు జాయిన్ అయ్యారు కదా ఒకవేళ మీరు టీఆర్ఎస్ లోకి వెళ్తే వాళ్ళందరూ టీఆర్ఎస్ లోకి వస్తారా కాంగ్రెస్ లోకి వెళ్తే వాళ్ళందరు కాంగ్రెస్ లోకి వస్తారా మెజారిటీ మెజారిటీ అంటే నాకు చెప్పకండి అవసరం లేదు నేను స్టేటస్ లో పెడుతుంటే మీరు చూడవచ్చు జాయినింగ్ రోజు నేను రావాలా తప్పకుండా రావాలి ఎంతమంది వస్తారు చూడాలా మినిమం ఇరవై ఐదు నుంచి ముప్పై వేలతో నా జాయినింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది అది ఏ పార్టీ అనేది ఇంకొక మూడు నాలుగు రోజులు నిర్ణయిస్తా తప్పకుండా ముప్పై వేల మెజారిటీ ముప్పై వేల పబ్లిక్ అయితే వస్తారు నా ప్రోగ్రామ్కి కంపల్సరీ మేము మొన్న పుట్టినరోజు బ్రదర్ మొన్న సెప్టెంబర్లో పుట్టినరోజు చేసుకున్నా ఒక వంద మేకలు కోపించిన సుమారుగా పన్నెండు నుంచి పదమూడు వేల మంది నా యొక్క కార్యక్రమం నేను పార్టీ మారుతున్నా అనేది అందరికీ ఇన్ఫర్మేషన్ ఉంటే స్వచ్ఛందంగా ఒక ఇరవై ఐదు వేల మంది అయితే గ్యారెంటీగా వస్తారు అదే ఎంపీ మన ఎమ్మెల్యేది మార్చిలో బర్త్డే అయింది అన్ని కుల సంఘాల ఫోన్ చేసుకుంటూ నీకు ఇది ఇస్తా అది ఇస్తా ఎం ఎమ్మెల్యేలా అవి ఇస్తా ఇవి ఇస్తా అంటే హార్డ్లీ వచ్చింటే ఒక ఐదున్నర ఆరు వేల మంది వచ్చింటారు అది నేను అభిమానం సంపాదించుకుంది దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఈసారి ప్రజలు ఆర్మూర్ గడ్డ మీద ఆర్మూర్ వ్యక్తే ఆర్మూర్ గడ్డ మీద పుట్టిన వ్యక్తే ఎమ్మెల్యే ఉండాలని ప్రతి ఒక్కరు కూడా నిర్ణయించుకున్నారు తప్పకుండా బాల్కొండ వాళ్ళు ఇంకెవరో వస్తే మాత్రం ఈసారి ఇక్కడ మాత్రం అవకాశం ఉండదు ఏదేమైనా సరే ఆర్మూరు గడ్డ మీద ఆర్మూర్లో పుట్టిన వ్యక్తి ఈసారి ఎమ్మెల్యే అవుతాడు అది నేనైతే నా ఇంకెవరైతారనేది ప్రజలు పరంగా మీరు గతంలో బీజేపీ అభ్యర్థిగా అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ మొత్తం జీవన్ రెడ్డి చెప్పినట్టే మీరు అక్కడ కార్యక్రమాలను ముందుకు తీసుకోబోతున్నారు నిజమా నేను ఇందాకనే చెప్పిన ఈ భూమి మీద నా ప్రధాన శత్రువే వాడు వాణి కార్యక్రమాలు నేనేందుకు చేస్తా ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఆయన మల్టీప్లెక్స్ కట్టుకున్నాడు సరే ఎంపీకి నాకు మధ్య గ్యాప్ కూడా కొంత దీంట్లో ఉంది ఆయన మల్టీప్లెక్స్ కలుపుకుంటే నాకు గ్యాప్ అయిపోయింది ఈయనకి ఈయన ఏం చెప్తాడు ఎంపీ ఎంపీ ఏం చెప్తాడంటే మల్టీప్లెక్స్ని ఆపు అంటాడు ఇప్పుడు దానికి పర్మిషన్స్ ఉంటాయి లీజ్ ఉంటుంది నాకు ఆపడానికి రైట్స్ ఉండవు నిజంగా కూడా ఏదైనా రైట్స్ ఆపడానికి మీ మనసు ఒప్పలేదు ఎలా ఆపుతామండి ఎలా ఆపుతాం ఆయన వర్క్ అయినా చేసుకుంటున్నాడు నీ నిజంగా కూడా రైట్స్ ఉన్నాయి ఇక పలానా ఈ రకంగా మనం ఆపచ్చు అని ప్రోగ్రామ్ చేయి ప్లాన్ చేయి నేను మొత్తం పూర్తిగా దగ్గర ఉండి దగ్గర ఉండి నేను ఆ కార్యక్రమం చేస్తాను అది అయిపోయింది అది అయిపోయినాక కూడా జీవన్ రెడ్డి గారు నేను ఎన్ కేసుకు వస్తలే నేను లీగాలిటీ చెప్తున్నా ఇప్పుడు ఎవరో ప్రాపర్టీలో పోయి మనం ఎంక్రోచ్ కారాదు మనం ఒక ప్రజాప్రతినిధిమే సరే ప్రభుత్వ భూమిలో ఎంక్రోచ్ అయ్యిండు ఏదో చేస్తున్నారంటే మనం పోతాం అంతేగాని అక్కడ ప్రైవేట్ ప్రాపర్టీ ఆర్టీసీ ప్రాపర్టీ వాళ్ళు లీజ్ ఇచ్చిర్రు తీసుకున్నారు దాంట్లో మనం చేయాల్సింది ఏంది ఆర్టీసీకి బకాయి ఉందా ఉంది ఆరు కోట్ల పైచీలకు బకాయి ఉంది నేను ఎన్నోసార్లు మురబెట్టుకున్నా దాని మీద ఎంపీ కానీ ఇంకెవరన్నా కానీ ఏమైనా చేసిర్రా ఏం చేయలే నువ్వు అడగచ్చు కదా ఆర్టీసీ ఆర్ఎంని అడగచ్చు నీ దగ్గర రైట్ ఉంది నువ్వు కలెక్టర్తో ప్రోగ్రామ్ చేసినప్పుడు ఆ దిశ ప్రోగ్రామ్లా ఆర్టీసీకి బకాయి ఉందని చెప్పి అడగొచ్చు అట్లాంటివి ఏం అడగరు ఓకే నన్ను పోయి దాంట్లో కిరాయి వాళ్ళు వస్తారు కిరాయిని ఆపు అంటాడు అంత ఇది నాకు ఏం చేస్తారంటే ఎట్లా ఆపుతామండి కిరాలు ఆప్తామా మీకు పట్టలేకపోవడం కిరాయి రెంట్ ఆయన ప్రాపర్టీ కుర్చేసుకొని కూర్చోవాలి అక్కడ నేను కిరాడు ఎప్పుడో తోడో రాత్రి పొద్దున పొద్దున్నో నాకేం తెలుసు భవనశాలలో పెట్టాలా నేను వాడు పెట్టినట్టు నేను పెట్టరాదు కదా అట్లా ఏది ఉన్నా కానీ న్యాయబద్ధంగా పోవాలా లీగల్ గా పోవాలా ఏదైనా ప్రో నేనేమంటున్నా ఎంపీ ఉన్నావు ఈ రకంగా మనం నాకు కొన్ని తెలియకపోవచ్చు నిజంగా కూడా నువ్వు నీకు అంత నాలెడ్జ్ ఉండొచ్చు ఈ ప్రోగ్రామ్ అసైన్ చేయి ఈ ప్రోగ్రామ్ ఇట్లా పోదామని చెప్పు బరాబరు వస్తా నేను నేను రాకపోతే కదా మీరేమో నాకు అనుకూలంగా ఉన్న మండలాధ్యక్షులన్నంతా కూడా మార్చిరంటారు కానీ అక్కడ స్థానిక వాదన ఏమో కొత్త మండలాలు ఏర్పడ్డాయి కాబట్టి కొత్త అధ్యక్షులను పెడితే ఇంకోటి ఓన్లీ ఇద్దరే ఇప్పుడు ఉన్న ఆరుగురు నాకు గత నెల రోజుల నుంచి ఫోన్ చేయలే ఇప్పుడు వాళ్ళు కొత్తగా అయినరు కదా అయిన నాకైతే ఫోన్ చేయాలన్నా వద్దా ఎందుకు చేయాలండి మీరు పార్టీ దూరంగా ఉన్నప్పుడు మీకు ఎందుకు ఫోన్ చేయాలి నెల రోజుల నేను పార్టీకి ఎందుకు దూరంగా ఉన్నా నిన్న మొన్న దూరమైన మీరు ఇందాకనే చెప్పారు కదా రెండు మూడు నెలల నుంచి దూరం పోకపోతే అన్న ఇప్పుడు వాళ్ళందరూ నా కింద పని చేసిన వాళ్ళే నా నేను ప్రతి ఒక్కరితో టచ్ ఉన్నదే ప్రతి కార్యకర్త ఇంట్లో నేను ఎంపీటీసీలు ఎవరైతే ఉన్నారో సారీ మండల ప్రెసిడెంట్లు వాళ్ళ ఇళ్ళలో పోయిన వ్యక్తినే అరే ఒక బాధ్యత నీకు వచ్చినప్పుడు ఫోన్ చేసి ఇట్లా బాధ్యత వస్తుందో వచ్చిందో ధన్యవాదాలు ఏదో ఒకటి చెప్పాలా కదా చెప్తే మళ్ళీ ఆయన బాధ్యత పోతుంది ఆ భయంతో ఎవరు కూడా నాకు కనెక్ట్ కారు ఇప్పుడు ఉన్న ఆరుగురు నాయకులు ఆరుగురు మండల ప్రెసిడెంట్లు కానీ జిల్లా బాధ్యతలు కానీ ఎవ్వరు కూడా నాతోని టచ్లో లేరు ఇక అందరు కూడా అన్న నా స్టేట్ క్వశ్చన్ ఏంటంటే ఎవరైనా కూడా ఒకే పార్టీలో ఉన్న వ్యక్తిని ఇంకొక అధికారంలోకి ఉన్న ఒక ఎంపీ ఇంత కరుడు నా కక్ష సాధింపు చేయాల్సిన చర్యలు అవసరం లేదు ఇంత చేస్తున్నారు అని అంటే మీ ఇద్దరి మధ్యలో జరగరాంది ఏదో జరిగింది అదేంటో ఓపెన్గా చెప్పండి అంటున్నాను జరగరాంది అంటే నేను నా యువకులే కావచ్చు నాకు బాగా బలం ఉంది యూత్తో బాగా కనెక్టెడ్ ఉన్నా బలం ఉంటే ఆయనకు ఉన్నట్టే కదా ఆబ్వియస్లీ మరి అట్లా ఫీల్ కావాలా అరే నాడు ఈయన యూజ్ అవుతాడు నేను ఎంపీకి వస్తే ఈయననే కదా నాకు కావాల్సింది ఆరుమూర్లో ఎవరితో ఉంటుంది ఈయనకే ఉంటుంది కదా ఇరవై వేల ఓట్లు వచ్చినాయి ఆయన దూరం ఎందుకు పెట్టుకోవాలనుకుంటారు అంటే రాబోయే రోజుల్లో అరవింద్ గారు ఓడిపోవాలని కోరుకుంటున్నారా అరవింద్ గారే నాకు అసలు రాజకీయం నిజంగా చెప్పాలంటే అసలు ఊహకు కూడా అంతలేదు నాకు ఏం జరుగుతుందో నెల పదిహేను రోజుల నుంచి అయితే ఆరుమూర్లో అసలు ఏం జరుగుతుందో కూడా అర్థమవుతలే ఒక మండల్ ప్రెసిడెంట్ మార్చాలంటే ఎంతో ఆలోచిస్తాం ఇప్పుడు మన ఇంట్లో డ్రైవర్ ఉంటాడండి ఇరవై వేలు జీతం ఇస్తాము ఆ డ్రైవర్ని ఇంకొక డ్రైవర్ కొత్త డ్రైవర్ మంచి డ్రైవర్ వస్తున్నాడు అంటే ఈయనను తీసేయాలంటే రీజన్ ఏం చెప్పి తీసేయాలని ఆలోచిస్తాం అట్లాంటిది మనం ఒక రూపాయి ఇవ్వకుండా మండల్ ప్రెసిడెంట్లు మనకు పార్టీ కోసం పనిచేస్తారు వాళ్ళకి రైతులు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు ప్రైవేట్ ఎంప్లాయీస్ కావచ్చు పెయింటర్లు కావచ్చు ఏమన్నా కావచ్చు అట్లాంటిది మనము ఆ రెండున్నర సంవత్సరాల నుంచి మూడున్నర సంవత్సరాలు ఆ మండల్ ప్రెసిడెంట్ పనిచేసినప్పుడు మనం ఆయనను గౌరవించాలా ఏదన్నా నిజంగా కూడా తీసేయాలనుకుంటే ఇగో ఈ నువ్వు రెస్ట్ తీసుకో ఎట్లయితే బండి సంజయ్ గారు మనం తప్పించినామో అట్లా నిన్ను కూడా తప్పిస్తున్నాం జర చూసుకో మళ్ళీ నీకు మళ్ళీ మంచి అవకాశం ఇస్తాం అట్లా మాట్లాడి తీసేసిన వాళ్ళని చూసినాం కానీ అర్ధాంతరంగా పేపర్ మీద పెట్టేసి రిజెక్ట్ నెక్స్ట్ ఫ్రెష్ ఇమ్మీడియట్గా కొత్త మండల్ ప్రెసిడెంట్ ఇంప్లిమెంటెడ్ ఇది ఎక్కడ ఏదో సాఫ్ట్వేర్ కంపెనీయా ఇది తీసేసేసి రాత్రిరాత్రి తీసేయడానికి రాజకీయంగా ఆర్మూరి వినయ్ రెడ్డి గారు ఒక ప్రశ్నార్థకంగా మారింది ఎందుకంటే గతంలో టీఆర్ఎస్ కొంతవరకు సపోర్ట్ చేసి బీజేపీలో రావడం ఇప్పుడు బీజేపీని రాజీనామా టీఆర్ఎస్కి సపోర్ట్ చేయలేదు తెలంగాణ మూమెంట్కి సపోర్ట్ చేసిన టీఆర్ఎస్కి సపోర్ట్ చేయలే తెలంగాణ రావాలని ఎట్లయితే ప్రజలు అనుకున్నారో దాంట్లో నేను కూడా అనుకొని నా ఆస్తులు నా ఆస్తులు అమ్మి కొంత నా వంతుకి నేను సహాయం చేసి కేసీఆర్ గారు సపోర్ట్ చేసిన అంటే ఆవియస్గా టీఆర్ఎస్ చేసినట్టు కదా వాళ్ళు ఇంట్లో అవుతుంది వాళ్ళ ఇంట్లో ఫస్ట్ వాళ్ళ ఇంట్లో ఫస్ట్ దాఖలాలు కూడా మీ దగ్గర నిజమే పంపిన అంశాలు పంపిన చాలా చేసినా ఫర్నిచర్ పంపిన సర్వం పంపిన అభిమానం ఉండే తెలంగాణ రావాలనేది అభిమానం ఉండే తెలంగాణ కోసం కష్టపడుతుండు తప్పకుండా ఆయనకి ఏదో ఒకటి మన వంతు మనం సహాయం చేయాలని ఉండే మనం దర్నాలు చేయకపోవచ్చు ఇంకొకటి చేయకపోవచ్చు ఎట్లీస్ట్ ఏదైనా కార్యక్రమం చెప్పినప్పుడు దాన్ని ఇన్వాల్వ్ అయ్యి చేయాలనేది నాకు ఉండే బీజేపీలో మీకు జరిగిన అవమానాన్ని తట్టుకోలేక రాజీనామా చేసి బయటకు వచ్చారు ఓకే ఇదంతా బాగానే ఉంది కాంగ్రెస్ తీర్థం ఎప్పుడు పుచ్చుకోబోతున్నారు వినయ్ రెడ్డి గారు ఇంకొక మూడు నాలుగు రోజుల తర్వాత నేను అందరితో మాట్లాడి మీకు మళ్ళీ మెసేజ్ పెడతా వీడియో ఒక కాపీ పంపిస్తా కాంగ్రెస్లో ఎప్పుడు జాయిన్ అవుతున్నారు అదే మూడు నాలుగు రోజుల తర్వాత చెప్తా ఇవాళ రేపు అంత అమావాస్యాలు ఉన్నాయి మంచి రోజులు కాదు శ్రావణం స్టార్ట్ కాగానే అందరితో చర్చించి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జాయిన్ అవుతున్నారా లేదంటే నాకే నాకే తెలియదు నీకెట్లా చెప్తా నేను అక్కడ దాకా పోలేదు చెప్పండి మీరు మనసులో ఏదో ఒకటి అనుకుని ఉంటారు కదా ఆర్మూర్ ప్రజలు అయితే కాంగ్రెస్ నాయకులు కానీ మా కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా కాంగ్రెస్ పోదామనేది చెప్తున్నారు ఓకే మీరు నా సోషల్ మీడియా చూడండి కామెంట్ చూడండి మెజారిటీ కాంగ్రెస్ పీపుల్ కానీ మా పిల్లలు కానీ అన్న ఆర్ విత్ యు అని లేకపోతే నువ్వు ఏం చేసినా మాకు ఓకే అన్న కమ్ టు కాంగ్రెస్ అని కొంతమంది రకరకాలే జాయిన్ గారు ఒక్కసారి ఆలోచించండి ఈ ఫేస్బుక్లో వాట్సాప్లో వచ్చే కామెంట్లన్నీ బట్టి మీరు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారేమో అని మీకు ఎప్పుడైనా అనిపించలేదా ఇప్పుడు ఇక్కడ లేదు మన ఇల్లు సక్కలేదు ఇప్పుడు ఇళ్ళతో ఫైటింగ్ చేయాలన్నా నేను ఎమ్మెల్యే జీవనరెడ్డితో ఫైటింగ్ చేయాలన్నా ఇప్పుడు కాంగ్రెస్ పోతానా కానీ జీవన రెడ్డితో ఫైటింగ్ చేయొచ్చు ఇంట్లో ఉంటే ఏం లేదు ఫైటింగ్ లేదు హైదరాబాద్లో వండుకోవాలా రెస్ట్ తీసుకోవాలా రోజుకో గ్రూపు చలికాలం ఒకనా జాయిన్ అయ్యిండు వర్షాకాలం ఒక ఆమె జాయిన్ అయింది ఇంకో టైంలో ఇంకొక అయినా జైన్ అయ్యండు మూడు నాలుగు నెలలకు ఒక్కరు జైన్ అవుతురు మళ్ళీ ఎవరితో జాయిన్ అవుతురు తెలుసా మళ్ళీ మా కార్యకర్తలే విచిత్రం ఏంటంటే నేను జైన్ అయితే కొన్ని వేల మందితో జాయిన్ అయినా వీళ్ళు జైన్ అయ్యేటోళ్ళు మా కార్యకర్తలు తీసుకుపోయి మా కార్యకర్తలకే భోజనం పెడుతుర్రు అంటే గతంలో ఉన్న బీజేపీ కార్యకర్తలని తీసుకుపోయి భోజనం పెడుతుర్రు వాళ్ళతోనే ర్యాలీలు తీస్తుర్రు వాళ్ళతోనే దండలే అంటే వాళ్ళ సమక్షంలో వచ్చేటోళ్ళు ఎంతమంది ఇద్దరే వాళ్ళు ఒక ఐదు వందల మంది వెయ్యి మంది వచ్చినా అరే బీజేపీ పెరుగుతుంది అనేది ఉంటుండే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆమె వచ్చో ఆయన వచ్చో ఉన్న పది మందిని తీసుకుపోతురు వాళ్ళతోని ఇప్పుడు వంద మంది కార్యకర్తలు ఉన్నారు ఒక అక్క వచ్చింది ఆమె ఒక పది మంది తీసుకుపోయింది ఓ బావ వచ్చిండు ఆ బావ ఒక పది మంది తీసుకుపోతున్నాడు ఓ అన్న వచ్చిండు పది మంది తీసుకుపోతురు ఉన్న వంద ఏమైంది డెబ్బైకి వచ్చింది ఇక ఎట్లా పోరాటం చేస్తాం ఆ ముందరినేమో రెడ్డి ఒక మూర్ఖుడు ఉన్నాడు ఆ మూర్ఖుడిని ఎదుర్కోవాలంటే మనం బలగం బలం గట్టిగా ఉండాలి బలగం అనేది తగ్గుతుంది పోటీ చేయలేని పరిస్థితి ఇక ఆల్టర్నేట్ నేను చూసుకోవాల్సిందే లేకపోతే రాజకీయ సన్యాసం చేయాల్సిందే ఇంకేం లేదు నాకు రాజకీయ సన్యాసం చూస్తావు కాంగ్రెస్ పార్టీ ఇంకో పార్టీ ఇయ్యకపోతే ఏం చేస్తా బీజేపీ నుంచి అయితే పోటీ చేసేది లేదు ఏదో ఒకటి నిర్ణయించుకోవాలా నేను ఒకటి ఏమనుకున్నా అంటే ఓకే ఒక నాలుగు రోజులు టైం ఇస్తే మా ఎంపీ గారో లేకపోతే లెవెల్ ఎవరో ఫీల్ అయ్యి నా దగ్గరికి ఏమన్నా వచ్చి లేదు ఇట్లా చేద్దామని ఏదైనా అంటారేమో అని అనుకున్నా ఇది ఒక మీ ఈగో నిదర్శనం అనుకోవచ్చా ఎంపీ వచ్చి రిక్వెస్ట్ అని కాదు అంటే ఇప్పుడు ఆయనే రావాల్సిన అవసరం ఉండదు కదా ఎవరినన్నా పంపించారు పార్టీ నష్టపోతుందో అని అంటే పార్టీ ఈ రాష్ట్రంలో గెలవాలనుకుంటే ఎంతసేపు చెప్పిందల్లా ఎంపీ గారే దగ్గరుండి నన్ను బయటకు పంపించేసిన కొంత అనుకున్నా ఇప్పుడు ఏమైతుందో టెన్ పర్సెంటో ఫిఫ్టీన్ పర్సెంటో అనుకున్నా అదే ఛాన్స్ ఉందేమో లేదా సెంట్రల్ పార్టీ స్టేట్ పార్టీ ఒక మంచి వ్యక్తి పోతున్నాడు ఫోన్ ఇచ్చుకోవద్దని చెప్పి సరే ఆ జిల్లా వాళ్ళకి లేకున్నా అట్లీస్ట్ స్టేట్ వాళ్ళు అన్నా కానీ ఏదన్నా చేస్తారేమో అనుకున్నా కానీ నిన్ననే మళ్ళా వచ్చేకి రిటర్న్ అని చెప్పి నిన్ననే నా మీద రెండు ప్లేస్లలో ప్రెస్ మీట్లు పెట్టించుండు పెట్టించేసి నా మీద అభియోగాలు వినయ్ రెడ్డి ఇట్లా వినయ్ రెడ్డి అట్లా గతంలో బీజేపీలోకి వచ్చి జీవన్రెడ్డిని గెలిపించుండు మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్కి పోయి మళ్ళీ జీవన్రెడ్డికి గెలిపిస్తాడని నా మీద ప్రెస్ మీట్ పెట్టి కొద్దిసేపు పెట్టిన వ్యక్తులు అందరూ ఆయనతో టచ్లు ఉంటారు ఎమ్మెల్యేతో ఎవరైతే పెట్టిరో వాళ్ళందరూ కూడా లు ఉంటారు మెజారిటీ ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు టచ్లు ఇక ఎవరితో ఎమ్మెల్యే మాట్లాడాలనుకుంటే ఈ వీడియో కనుక ఆరుమూర్ బిజెపి వాళ్ళు చూస్తే ఉన్నారు వాస్తవం అది వాళ్ళకి తెలియదా తెలుసు అందరు నా మీద చెప్పినా కదా నా మీద ప్రెస్ మీట్ పెట్టిన వ్యక్తులు టచ్ లు ఉంటారు చుట్టాలే ఒకళ్ళైతే బీజేపీలో కరుడు కట్టిన కార్యకర్తలు ఉంటారు అంటున్నారు మీరేమో ఉన్నారు ఉన్నారంటున్నారు ఇది వాళ్ళు కార్యకర్తలు వేరు కోవాట్లు వేరు ఇప్పుడు వెయ్యి మంది కార్యకర్తలు ఉన్నారు దాంట్లో ఇరవై మంది కోవాట్లు ఉన్నారు ఉన్నారు ఉన్నది చెప్తున్నా కొంతమంది రెండు వేల పద్దెనిమిది నాకు ఓటు వేయకపోవచ్చు ఆయనేకేసి ఉంటారు చూపెడతారు అన్న నీకే వేసినా అని చెప్పి ఆయనకు వాట్సాప్ కూడా పంపించిన వాళ్ళు కూడా ఉన్నారు మా దాంట్లో ముఖ్య నాయకులు సీనియర్ నాయకులు ఏం చెప్పాలా ఆ పరిస్థితి ఉంది మీరు ఆవేశంలో చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు ఇది కనుక బీజేపీలో ఆరుమూరు బీజేపీ ప్రజలు చూస్తే మిమ్మల్ని తిరగబడే తిరగబట్టించి కొడతారేమో అని అందరికీ తెలిసి ఇది ఆరుమూరు బీజేపీకి కాదు జిల్లా బీజేపీకే తెలుసు ఈవెన్ టీఆర్ఎస్ వాళ్ళకు కూడా తెలుసు ఎవరెవరు కోవట్లంటే వాళ్ళే చెప్తారు ఓకే అందరికి ఉన్న మాట అదేం నేనేందంటే లైవ్లో చెప్తున్నాను కానీ అందరికీ తెలుసు ఎవరిని అడిగినా చెప్తారు మీరు ఫోన్ చేసి అడిగినా కానీ ఈ జీవన్రెడ్డి కోట్లు ఎవరున్నారు బీజేపీలో అంటే లిస్ట్ ఇస్తారు నేను సరే కొంతసేపు ఆర్మూర్ వినయ్ రెడ్డి కాంగ్రెస్ లో వెళ్తుండే కొంతసేపు అనుకుందాం ఇప్పటి వరకు సున్నా శాతం ఉన్న ఆర్మూర్ లో కాంగ్రెస్ పార్టీని మీరు ఎట్లా పైకి తీసుకొచ్చి అక్కడ గెలిపిస్తారు అనేది నా డౌట్ ఇప్పుడు నేను బీజేపీలో జాయిన్ అయినప్పుడు నేను సర్వే చేయించిన అక్కడ మూడు మూడున్నర పర్సెంట్ వచ్చింది నేను దాన్ని పద్నాలుగు పర్సెంట్ తీసుకుపోగలిగిన గడప గడప తిరిగిన అప్పుడు అంతమందికి తెలియదు కమలం పువ్వు అంటే ఏందనేది తెలియదు సరే ఒక నిమిషం కోసం మీరు అన్నట్టు కాంగ్రెస్ నుంచే నేను వస్తే ఆల్మోస్ట్ ప్రజలకి చేతి గుర్తు అనేది అందరికీ తెలుసు ఓకే ఇంద్రమ్మ మైలులు ప్రతి మండల్లో ఉన్నాయి ప్లస్ ఇప్పుడు ఇచ్చే ఏదైతే వాళ్ళు హామీలు ఉన్నాయో అవన్నీ మనం తీసుకపోతే ప్రజలకి మనం ఏదైతే ఇయ్యి ఇస్తున్నామో అవన్నీ కూడా చెప్తే డెఫినెట్గా పార్టీ అనేది ఉండి ఉంటుంది అక్కడ గతంలో నలభై ఐదు వేల ఓట్లు వచ్చినాయి ఈరోజు ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై వేల ఓట్లయితే ఉండింటాయి మన ఇండివిజువాలిటీ ఇప్పుడు మనది మన యూత్ కానీ మన వాళ్ళు కానీ ఒక ఇరవై ఇరవై ఐదు వేల ఓట్లు ఉంటాయి అంతా కలిసి గట్టిగా పనిచేస్తే తప్పకుండా జీవన్ రెడ్డిని ఓడగొట్టడానికి ఇక నాకు ఉన్న మార్గం అదొకటే ఇక ఆ మార్గం లేకపోతే రాజకీయ సన్యాసం ఇంతకుముందు చెప్పినట్టు నిన్నటి వరకు ఒక స్థానిక ఎంపీ అక్కడ మీరు ఇద్దరు కలిసి ఒకే వేదికల మీద పనిచేశారు ఈరోజు ఒక అధికారంలో ఉన్న ఒక స్థానిక ఎంపీని ఎదురెళ్ళడం అంటే అసలు వినయ్ రెడ్డి గారే వెనక ఎవరున్నారు నా కార్యకర్తలు ఉన్నారు నా నియోజకవర్గ ప్రజలు ఉన్నారు అదే నా ధైర్యం నేను చేసిన సేవా కార్యక్రమాలు ప్రతీ ఎక్కడ సమస్య ఉన్నా ఏ సమస్య అయినా సరే నా వంతుకు నేను ఏదో ఒకటి సహాయం చేసిన ఒకవేళ సహాయం చేయలేని పరిస్థితులు ఉంటే ఎట్లీస్ట్ ఎవరితోనన్నా ఆర్థిక సహాయమో ఇంకో సహాయమో మాట సహాయం అన్న చేసినా కానీ ఎవరిని కూడా నేను అడుగుతే నేను చేయకుండా అయితే ఉండలే పార్టీలు కాదు పార్టీ వేరైనా ఇంకో నియోజకవర్గమైనా ఇంకేదైనా కానీ ఆల్మోస్ట్ జిల్లాల నాతో ఆల్మోస్ట్ ప్రతి కాన్స్టిట్యున్సీ నుంచి టచ్లో ఉంటారు సాధ్యమైనంత వరకు నేను ప్రతి ఒక్కరితో యువత కానీ ఎవరికి ఏది సమస్య ఉన్నా కానీ నేనే గ్రామం పోయినప్పుడు చెప్పొస్తా ఏదన్నా ఎవరన్నా మన వాళ్ళు తెలిసిన వాళ్ళు హాస్పిటల్ పోతే తప్పకుండా చెప్పండి మనం ఎట్లీస్ట్ ప్రభుత్వంలో లేము కనుక మనం అక్కడ ఒక ఇరవై వేలో ముప్పై వేలో వాళ్ళకి తగ్గిస్తే మనం అంత మాత్రమైన సహాయం చేసిన అవుతాం మీరు అది మాత్రం మరవకండి ఉద్యోగం మీకు హైదరాబాద్లో ఉద్యోగం కావాలన్నా రండి హైదరాబాద్లో ఒక పది పదిహేను రోజులు ఎక్కడన్నా అకామిడేషన్ చూసుకోండి నన్ను ఇట్ల మీద కూర్చోండి నేను ఎక్కడో ఒక దగ్గర ఉద్యోగం ఇప్పిస్తాను ఇట్లాంటి మనకు తోచినన్ని మనం చేస్తున్నాం మనకు ఒక్కసారి ఒక పదవి వస్తే మన ప్రాంతం అంతా కూడా మంచి సంతోషంగా ఉంటుంది మీరు ఇంతసేపు మాట్లాడుతూ నేను రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే గెలిచి జీవన్ రెడ్డిని ఓడిస్తున్నారు కదా అసలు ఎమ్మెల్యే కాదు అసలు డిపాజిట్ వస్తుంది మీకు లేని బీజేపీ నుంచే నాకు ఇరవై వేల ఓట్లు వచ్చినాయి రాష్ట్రంలోనే పద్దెనిమిదవ స్థానంలో ఉన్నా అంటే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది నువ్వు అన్నీ నిమిషం కోసం ఎక్కువ ఉంచుకుంటున్నారేమో అనిపిస్తుంది నేను ఓడిపోయిన రోజు నుంచి నేను ప్రజలలోనే ఉన్నా మీరు సర్వే చేసుకోవచ్చు ఎవరు కూడా నా గురించి నెగిటివ్ చెప్పారండి సాధ్యమైనంత వరకు పాజిటివ్ చెప్పకున్నా సరే కానీ నా గురించి నెగిటివ్ అనేది చెయ్యరు ఒకవేళ చేసినా ఏదో బలవంతంగా అక్కడ ఉన్న నాయకుడు ఎవరైనా చేపియాలి తప్ప నేను ఏదున్నా వాళ్ళకి ఇప్పుడు ఉన్న నాయకులు ఎవరైనా సరే ప్రతి ఒక్కళ్ళు నా మీద ఎవరైనా మాట్లాడని ప్రతి ఒక్కరు నా పైసలు తినోళ్లే తప్ప నాది తినకుండా లేనోడు లేనే లేడు నా మీద ఎవరైతే అభియోగాలు చేస్తున్నారో ఎవరైనా సరే నా పైసలు తిన్నోడే ఎవరైనా సరే ఎమ్మెల్యే కానీ ఇంకోలు కానీ ఇంకోలు కానీ ఎంపీకి ఎంతవరకు ఎంతవరకు ఇచ్చారు ఎంపీకి ఏమి ఇవ్వలేదు ఆయన ఎలక్షన్స్లో ఆయన మనల్ని నమ్మి ఆయన డబ్బులు మనకి ఇస్తే మనం దగ్గర ఉండి ఆయనకు మెజారిటీ ఇచ్చినాం అంతేగాని మీరు పార్టీలో ఇమ్మడలేక రాజీనామా చేసి బయటకు వచ్చారు ఇన్నేళ్ల నుంచి మీరు దగ్గరుండి కాపాడుకున్న కార్యకర్తలు కావచ్చు చేసిన సేవా కార్యక్రమాలు కావచ్చు అవన్నీ కూడా నాకు తెలిసి మీకు గుర్తొస్తా ఉంటుంది ఈ గుర్తొచ్చిన సందర్భంలో మీకు ఏమనిపిస్తుంది నియోజకవర్గంలో మిమ్మల్ని నమ్ముకొని కూడా చాలా అంత కొంత కార్యకర్తలు ఉన్నారంటున్నారు వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా యువత అందరు ఏమనుకున్నారంటే కొంతమంది పాపం నా కార్యకర్తలు డైలీ వేజెస్ ఈరోజు వెళ్తేనే వాళ్ళ గడప వాళ్ళ ఇల్లు గడుస్తుంది అట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు పరిస్థితులు ఒక్కొక్కళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళకి గుడిసే సరిగ్గా లేదు అరే అన్న వస్తే ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు అవుతుంది నాకు అన్న గెలుస్తే నా కొడుకు ఉద్యోగం వస్తుంది నా బిడ్డ పెళ్లి చేస్తా అన్న ఏదో ఒక సహాయం చేస్తాడు అట్లా చాలా మందితో నేను కనెక్ట్ అయ్యి ఉన్నా ఓకే నేను ఒక ఇద్దరు ఒక మిత్రుడు ఉన్న రామచంద్రపల్లి ఇద్దరు పిల్లలు పాపం మేనవాళ్ళని చేసుకోవడము ఏదో రీజన్ తెలియదు కానీ ఇద్దరు పిల్లలు కొద్దిగా హెల్తీ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి ఆయనకు నేను చెప్పిన ఎట్లన్న ఎమ్మెల్యే అవుతాము సురేష్ మనం ఎమ్మెల్యే కాగానే ఏదో ఒకటి నా వంతు సహాయం చేస్తా నా వంతుకి ఏదో ఒకటి చేస్తా అని చెప్పి చెప్పినాము అవన్నీ బాధ అనిపిస్తుంది అంటే అరే దూరం ఏమైనా అవుతామేమో అంటే నేను గెలుస్తాము అనేది అట్లనే ఉన్నాం కానీ ఓడిపోతాము అనేది నేను రెండు వేల పద్దెనిమిదిలో కూడా ఓడిపోతాను అనుకోలే థర్డ్ రౌండ్ సెకండ్ రౌండ్ దాకా నేనే గెలుస్తాను అనుకున్నా ఇక థర్డ్ రౌండ్ నుంచి అర్థమైపోయింది ఇది అంత ఇటో ఉంది అని చెప్పేసి ఫోర్త్ రౌండ్లో నేను బయటకు వచ్చేసిన ఓడిపోయినామని చెప్పి బయటకు వచ్చేసిన ద నెక్స్ట్ డే అండి మళ్ళీ ఓడిపోయినాక కూడా రెండు మూడు రోజులే ఆ స్ట్రెస్ తప్ప థర్డ్ డే ఆర్ ఫోర్త్ డే నేను మళ్ళీ ఆరుమూరుకు వచ్చిన వీక్లీ టూ ఆర్ త్రీ డేస్ వెళ్తూనే ఉంటా చేస్తూనే ఉంటా ఈ నెల నెల పదిహేను రోజులు మాత్రమే కొంత పోగా పోలేదు నిన్న నేను రాజీనామా చేసినాక చాలామంది సీనియర్ నాయకులు ఫోన్ చేశారు అంటే అక్కడి నుంచి అక్కడ ఇరవై సంవత్సరాల నుంచి పనిచేసిన వాళ్ళు అన్న తప్పు చేసినావు అన్న నువ్వు ఎట్లా పోతావు అన్న పోవద్దు నువ్వు అట్లాంటి తప్పు చేయొద్దు అన్నాడు నేను వాళ్ళకి చెప్పిన నెల రోజుల నుంచి నేను వస్తలేను మరి ఎందుకు వస్తలేవన్న వారంకొచ్చేటోటివి నేను అమెరికా పోయినా సరే పదకొండవ రోజుకు వచ్చిన మూడు సార్లు యుఎస్ పోయినా మూడు సార్లు కూడా లెవెన్త్ డే ఇండియాలో ఉన్న నాకు అక్కడ ఉన్న మనసున పట్టకపోతుండే ఎందుకు మనసున అంటే నేను ఆడుంటే ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా ఏదో ఒకటి చేస్తాడు కంపల్సరీ డిస్టర్బ్ చేస్తాడు ఒకసారి పోతేనేమో ఇద్దరు ఎంపీటీసీని లాగేసిండు మొన్న అంత ముందు సారి పోతే నా మీద టీవీలల్లా భూమి భూమి చేసేసిండు వినయ్ రెడ్డి పారిపోయిండు పారిపోయిండు అని నేను పోతే ఏదో ఒకటి చేస్తాడని చెప్పి నేనేం చేసిన లెవెంత్ డేనే నేను ఇండియాకి వచ్చిన టూ టైమ్స్ అట్లాంటిది నేను నెల రోజుల నుంచి నేను రాకపోతే మరి అన్న ఎందుకు వస్తా అని ఒకసారి అన్న ఫోన్ చేయాలి కదా అన్న మీకు గెలవాలనే ఆకాంక్ష లేదన్నా నాకు గెలవాలనే ఆకాంక్ష ఉంది నా ప్రజల కోసం గెలవాలి నేను ఇంకొకసారి జీవన్ రెడ్డికి మనం అనుకోండి అన్న మీ భూములు జాగాలు ఇల్లులు ఉండవన్నా ఇప్పటికే సగం దుబ్బేసీరు వాళ్ళు మళ్ళీ వాళ్ళకి అవకాశం ఇవ్వద్దు అంటే నేను గెలవాల కంపల్సరీ మిగతా వాళ్ళైతే నేను చూస్తున్న నియోజకవర్గంలో ఎవరికైనా ఆకాంక్ష ఉందా అని అడిగిన సీనియర్ నాయకులు లేదన్నా అంతా ఏదో డిస్టర్బ్ డిస్టర్బ్ ఏ ఉన్నారన్న చాలా పరిస్థితి ఘోరంగా ఉంది అన్నారు అది పరిస్థితి అని అందుకే బాధ అవుతుంది రావట్లేదు తప్పకుండా ఏదో ఒక జెండా పట్టుకొని వస్తాను అన్న ఏది ఏమైనా సరే గడ్డ మీద గెలవాల్సిన అవసరం ఉంది వేల మంది కార్యకర్తలు నన్ను నమ్ముకున్నారు ఆ నమ్ముకున్న కార్యకర్తల బొమ్ము కావద్దంటే నేను గెలవాలా కంపల్సరీ నేను పార్టీ ఏదైనా సరే నేను గెలవడం ముఖ్యం నేనైతేనే జీవన్ రెడ్డిని కొడతాను మీకు చెప్తున్న స్టూడియో మీ సిగ్నేచర్ స్టూడియో ద్వారా నేనైతేనే జీవన్ రెడ్డిని కొడతాను అండి ఒకవేళ వినయ్ రెడ్డి రాజకీయం నేను ఇందాక రెండు మూడు సార్లు పాయింట్అవుట్ చేసిన రాజకీయ సన్యాస్ నేను ఒకవేళ రాజకీయంలో నుంచి విరమించుకుంటే వెయ్యి శాతం మళ్ళీ వాడే మెల్లె అవుతాడు వెయ్యి శాతం అంటే వీళ్ళ అభియోగము నా మీద ఏం చెప్పాలని అర్థం కాక నా మీద ఏం అనాలని అర్థం కాక నా మీద ఏం లేవు మైనస్లో నేను ఏదున్నా స్ట్రెయిట్ స్ట్రైట్ ఫార్వర్డ్ అయితే అవుతుందని చెప్తా కాదు అంటే కాదన్నా అని చెప్తా ఇస్తే ఇస్తా అని చెప్తా లేకపోతే లేదన్నా అర్థం కాదు అని చెప్తా అంతే స్ట్రెయిట్ ఫార్వర్డ్ నన్ను ఏంటంటే ఏం అనలేక ఒకటే ఏంటంటే గతంలో ఒక టూ టూ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ వినయ్ రెడ్డి రేవంత్ రెడ్డిని కలిసిండని రెండున్నర సంవత్సరాల క్రితం ప్రచారం నా మీద టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచే వినయ్ కాంగ్రెస్కి పోతున్న ప్రచారం ఇక ఏం చేయాలి ఏం చేయాలని ఏం చేసినా ఒకసారి అమిత్ షా గారు నిర్మల్కు వస్తున్నారు నిర్మల్కి వస్తే ఆంధ్రజ్యోతి పేపర్లో ఫుల్ స్లైడ్ వేసిన ఎంత ముప్పై లక్షలు అప్పుడు ఏమనుకుంటారు ఎవడన్నా కానీ అరే పిచ్చోడ ముప్పై లక్షలు యాడ్ చేసిండు ఒకవేళ పోయేటోడు ఉంటే రేవంత్ రెడ్డి మీటింగ్ పెడితే ముప్పై లక్షలు సూపర్ మీటింగ్ అవుతుంది కదరా అని చెప్పి అంటే చెంప వాళ్ళగొడతారు అట్లా కొన్ని రోజులు మళ్ళీ చదువుమని ఇక మళ్ళీ అని ఒక దగ్గర గడబడైన ఇష్యూ నుంచి ఇక మళ్ళీ తారాస్థాయికి పోయింది ఇక నేను ఆ ఇష్యూ అయినా నెక్స్ట్ డే అమెరికా పోయేది ఉండే అయినా సరే నేను ఉండాలా లేకపోతే బాగుండదని అంటే ఏదో అనుకుంటారు అరే వస్తా అంటే ఏందో అనుకుంటాడని నేను ఆయన కార్లో కూర్చున్నాను నా కార్లో కూర్చుంటే ఫస్ట్ టార్గెట్ నేనే అండి ఆర్మూర్లో లో సపోజ్ ఫ్లెక్సీ కట్టిన బి వినయ్ కుమార్ రెడ్డి రేపు బర్త్డే అని ఫ్లెక్సీ కట్టిననుకో బర్త్డే అయిపోయిన పొద్దున ఐదు గంటలకు నా ఫ్లెక్సీలు పీకేస్తుంది మున్సిపాలిటీ వచ్చి ఓకే అందుకోసం మేము ఏం చేస్తాము ఇరవై నాడో ఇరవై ఒకటి నాడో కడతాం ఎట్లీస్ట్ రెండు మూడు రోజులు ఫ్లెక్సీ ఉంటుందని పండుగ అని కొన్ని మూడు రోజుల ముందు పండుగ కడతాం ఎట్లీస్ట్ మూడు రోజులు ఉంటుందని పండుగ తెల్లారే తీసేస్తారు అదే వేరే నాయకులు కట్టని ఎంపీ కట్టని ఇంకోళ్ళు కట్టని ఇంకోళ్ళు కట్టని ఇప్పుడు వచ్చిన లీడర్లు అందరు కట్టని వారి దిక్కు కూడా చూడడు కానీ నా ఫ్లెక్సీ ఉండద్దు మీరు చూడండి ఎప్పుడన్నా ఏ టైం అన్న చూడండి నాది ఒక ఫ్లెక్సీ కూడా ఉండదు కానీ సోషల్ మీడియాలో స్ట్రాంగ్ జీవన్ రెడ్డిని ఇప్పటి వరకు ఇన్ని రకాల మీరు అన్నీ చూసింటారు ఒకటేమో జెడ్ పిటీసీని తిట్టింది అది వైరల్ చేసింది నేనే ప్రసాద్ అని మొన్న సర్పంచ్ నిన్న రోజు పాప వాళ్ళ వైఫ్ ఆత్మహత్య యత్నం చేసుకుంది ఆ సర్పంచ్ కూడా చాలా ఇబ్బంది పెట్టిన యాక్చువల్గా బీజేపీ సర్పంచ్ ఆయన ఆయన నీటిని రకరకాల ఇబ్బంది పెట్టిండు ఆ సర్పంచ్ ఒకసారి వాయిస్ ఇచ్చిండు దాన్ని వైరల్ చేయడం కానీ ఆయన మల్టీప్లెక్స్ కట్టుకున్నాడు దాంట్లో ఒక ముస్లిం సోదరుడు చనిపోయాడు దాన్ని మనం వైరల్ చేయడం కానీ బయటికి తీసుకురావడం కానీ ఎటువంటి అయినా సరే జీవన్ రెడ్డి ఈరోజు సోషల్ మీడియాలో వచ్చిందంటే దాని వెనకాల ఉండేది నేను ఇద్దరం ఒకటే అయితే ఆయన సోషల్ మీడియాలో నేను ఎందుకు పెడతాను అండి డైరెక్ట్ నా ఫేస్బుక్లో పెడతా ఓకే డైరెక్ట్ పెడతాను నా దాంట్లో వెరీ మచ్ స్ట్రాంగ్ ఉంటుంది ఆరుమూరు అని ఉంటుంది ఎనభై ఐదు ఎనభై ఆరు వేల మంది ఎప్పటి నుంచో ఉండే భారతీయ జనతా పార్టీ ఆరుమూరు అని ఉంటుంది ఒక యాభై వేల మంది ఉంటారు నా ఫేస్బుక్ ఉంటుంది ఒక డెబ్బై వేల మంది ఉంటారు స్ట్రాంగ్ ఉంటాం సోషల్ మీడియాలో స్ట్రాంగ్ ఉంటాం యూత్ కూడా నాకు నన్ను గెలిపించుకోవాలని చెప్పి గట్టిగా ఉన్నారు తప్పకుండా మీ అందరి ఆశీర్వాదంతో ఆర్మూర్ ప్రజల ఆశీర్వాదంతో ఈసారి ఎమ్మెల్యే అవ్వడం ఖాయం థ్యాంక్ యూ సో మచ్ అన్న అడగంగానే మాకు సమయం కేటాయించను మీకు ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ నమస్తే నేను మీ పొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి ఆర్మూర్ నియోజకవర్గం ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నేచర్ స్టూడియోస్ గత కొన్ని రోజులుగా చూస్తున్నాం సిగ్నేచర్ స్టూడియో ఆర్మూర్ ప్రాంతంలో మెజారిటీ నాయకుల్ని సిగ్నేచర్ స్టూడియో ద్వారా పరిచయం చేయడం జరిగింది తప్పకుండా రానున్న రోజుల్లో ఇంకా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ వినయ్ రెడ్డి థ్యాంక్